సత్యవాక్య ప్రకాశముతో మీ నేత్రములు తిరుగుబడి చక్కటి వాక్య జ్ఞానంలో పెంపొందింపబడుతూ ఆత్మీయ ఆహారంతో బలపడుతున్న సత్య సంబంధులైన ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను సర్వోన్నత దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ తలలు వంచినట్టయితే మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనతో వాక్య ధ్యానంలోని అడుగు పెడదాం అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ ఆకాశ మహాకాశములకు సృష్టికర్త సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీరు మా కొరకు చేసినటువంటి గొప్ప రక్షణ సంకల్పాన్ని గురించిస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ మీ కుమారుడైన క్రీస్తు వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆనందిస్తూ కృతజ్ఞతాస్తుతులు తండ్రి ప్రభువ మీ పిల్లలముగా మమ్మల్ని బలపరచండి మీ సత్యవాక్య ప్రకాశము చేత ప్రతి ఒక్కరి నేత్రాలు వెలిగించండి విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని మీ ఆత్మశక్తిని సహాయమును మా అందరికీ ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం వాళ్ళకి వేడుకొని చున్నాం మా కన్నతండ్రి ప్రియమైన దేవుని ప్రజలరా దేవుని పిల్లలరా విశ్వాస యాత్రలో విశ్వాస యాత్ర చాలా విచిత్రమైన యాత్ర గొప్పదైన యాత్ర నేను ఎందుకు ఈ వారం ఈ విశ్వాస యాత్రను గురించి మాట్లాడుతున్నానంటే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట వ్రాయబడింది కోరిందీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము ఐదో వచనాన్ని మీరు చాలా మార్లు చదివి ఉంటారు మరలా ఈ సమయంలో ఒకసారి ఆ మాట జ్ఞప్తికి తెచ్చుకోండి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునుడి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది ఇంతకీ ఈ మాట ఎవరికి చెప్తున్నట్టు అంటే ఎవరు వారు అన్యుల ప్రభువును ఎరుగని వారా ప్రభువును గూర్చింక తెలియని వారా ఎవరు వారు చెప్పండి విశ్వాసులైన దేవుని పిల్లలు సంఘముగా కొనసాగుతున్నవారు కొరిందు మొదటి పత్రిక కూడా రాసాడు ఆల్రెడీ వాళ్ళకి ఇది రెండో పత్రిక ఇది అంటే ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడో క్రీస్తు పరిచయం వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో విశ్వాసంలో కొనసాగుతున్నారు నిన్న మొన్న వచ్చినవారు కాదు కొత్తగా వచ్చిన వారు కాదు అలాగని అవిశ్వాసులు కూడా కాదు వాళ్ళు స్థిరులైన విశ్వాసులుగా అనేక దినాల నుండి క్రీస్తులో కొనసాగుతున్నటువంటి దేవుని పిల్లలు సంఘము సంఘం దగ్గరకు వచ్చి మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి అంటే వింతగా లేదా అది వింతగా లేదా చాలా వింతగా ఉంటుంది ఎందుకంటే సంఘానికి వచ్చినటువంటి పిల్లల్ని దేవుడు పిలిచినటువంటి పిలుపు ఏంటంటే విశ్వాసులు అని అలాగైనా పిలిచాడు విశ్వాసులని పేరు పెట్టబడింది మనకి నిజమే ప్రపంచంలో ఎవరికి లేని పేరు మనకు పెట్టబడింది ఎవరికి లేదు మండపేటలో ఎవరినైనా ఇది విశ్వాసులు వీళ్ళు విశ్వాసులు అనాలంటే ఎవరిని అనాలి క్రీస్తునందు వాక్యానుసారముగా ఉంచిన వారిని మాత్రమే అనాలి సుమా మరి అలాగని మీరు ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు విశ్వాసాలే అనకూడదు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువునై ఉన్నది వారిని మాత్రమే ఏమనాలి విశ్వాసులు అనాలి ఇంకా మిగిలిన వారు ఎవ్వరు విశ్వాసులు కారు ఈవెన్ మన మధ్యలోకి వచ్చి కూర్చున్నా సరే ఆ భావజాలం లేకపోతే అలా కట్టబడిన వారు కాకపోతే ఆ పునాది మీద నిర్మించబడిన వారు కాకపోతే ఆ స్వార్థ ప్రకారంగా కట్టబడిన వారు సత్య సంబంధమైన ఆలోచన విధానం కలిగిన వారు కాకపోతే దే ఆర్ నాట్ బిలీవర్స్ దే ఆర్ నాట్ బిలీవర్స్ హూ ఇస్ ద రియల్ బిలీవర్ ఎవరు నిజమైన విశ్వాసి అంటే విశ్వాస ప్రమాణ సూత్రాల ఆధారంగా ఎవరైతే విశ్వసించారో వారే విశ్వాసి ఏంటా ఆ ప్రమాణ సూత్రం అంటే ఇప్పుడు మీ చదివిందే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నాయన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి రుజువు అంటే దాన్ని మీకు విభజించి చెప్తాను జాగ్రత్తగా వినండి విభజించి చెప్తాను నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం నిరీక్షింపబడినది అనగా మన మధ్య లేనిది ఇంకా మనకు లభించనిది ఇంకా మనకు దొరకనిది దాని కొరకే మీరు ఏం చేస్తారు నిరీక్షిస్తారు బైబిల్ ఇంకో మాట కూడా వ్రాయబడింది కనబడుతున్న దాని కొరకు ఎవరు నిరీక్షిస్తారు చూడని దాని కొరకే కదా మీరు నిరీక్షిస్తారు అండి చూడని దాని కొరకు నిరీక్షిస్తారు చూసిన దాని కొరకు ఎవరు నిరీక్షించరు ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు టైం ఎంత అయిందంటే దాదాపు ఎనిమిదిన్నర దాటింది మీరు ఎనిమిది పదిహేను నిమిషాలకి నిరీక్షణలో ఉన్నారు భౌతికంగా మాట్లాడుకుంటే ఏ నిరీక్షణలో ఉన్నారు అన్నయ్య ఇంకా రాలేదు మార్గ మధ్యలో ఉండుంటాడు వస్తాడు సో అన్నయ్య కొరకు ఎదురు చూస్తున్నాం నిరీక్షణ వస్తాడు అన్న నిరీక్షణ దట్ ఈజ్ కాల్డ్ నిరీక్షణ అలాగే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం అన్నది ఫస్ట్ పాయింట్ పౌలు గారు రాచిన రాసినటువంటి వివరణలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసం అంటే మన కళ్ళ ముందు చూడని దాని గురించి ఎదురు చూడటం లేని దాని గురించి ఎదురు చూడ్డం ఇప్పుడు మనం విశ్వాసులమైతే ఈ ఈ పాయింట్ ఒకటి ఉండాలి ఈ పాయింట్ ఉందా లేదా చెక్ చేయాలి ఏ సంఘమైనా సరే ఈ పాయింట్ పడాలి ఏ పాయింట్ పడాలి ఫిబ్రిద్రికి పదకొండు అధ్యాయంలో ప్రారంభం మాట విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును ఈ పాయింట్ పడాలి ఈ పాయింట్ పడకపోతే అతడు సేవకుడైనా విశ్వాసే సంఘ సభ్యుడైనా అవిశ్వాసే అందులో డౌట్ లేదు నేను చెప్పింది కదా దేవుడే చెప్పాడు అప్పుడప్పుడు చూడండి మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు బ్యాంకులకు వెళ్ళినప్పుడు వెనక్కి పంపించేస్తుంటారు ఎందుకు వెనక్కి పంపించేస్తుంటారు మీరు సరిగా ఫిల్ చేయలేదు అప్లికేషన్ మీరు అప్లికేషన్ ఏం చేయలేదట సరిగా ఫిల్ చేయలేదు వివరాలు సరిగా ఇవ్వలేదు సరిగా ఇవ్వలేదు కాబట్టి యూ కెన్ గో ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా విశ్వాస ప్రమాణము విశ్వాస ప్రమాణం అంటే బైబిల్ ప్రమాణము దేవుని ప్రమాణము ఏంటా దేవుని ప్రమాణము నువ్వు విశ్వాసివని నేను కన్సిడర్ చేయాలి అంటే ముందు నువ్వు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూప నిజస్వరూపం మీద ఉండాలి అంటే ఆ నిరీక్ష ఏదో దేవుడు ఏదైతే చెప్పాడో దాని గురించి నిరీక్షించేవాడు ఆ నిరీక్షణకు నిజస్వరూపమైన విశ్వాసము కలిగి ఉన్నవాడు అంటే రుజువు అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటి రుజువు ఉదాహరణకి మీకు బాగా ఐడియా రావాలంటే పాత పాత పద్ధతి ఇప్పుడు మరి ఆ పద్ధతి ఉందో లేదో నాకు తెలియదు నేను దూరం అయిపోయాను కాబట్టి మండపేటలో సినిమాకి వెళ్ళినప్పుడు సైకిల్ కానీ బండి కానీ అందులో పెట్టే అనుకోండి స్టాండ్లో మనకి ఏమి ఇచ్చేవాడు ఏ టికెట్ ఏం కాదు ఏమి ఇస్తాడు పాస్ ఇస్తాడు టికెట్ లోపలికి వెళ్ళడానికి ఇస్తాడు సైకిల్కి టికెట్ ఎందుకు ఇస్తాడు ఒక పాస్ ఇస్తాడు ఈ పాస్ ఆ పాస్ మీకు ఇచ్చినప్పుడు దాని మీద యాభై రెండు అని నెంబర్ వేసి సొత ఈ నీ సైకిల్ మీద కూడా ఏమైనా రాస్తాడు సీట్ మీద యాభై రెండు అనే రాస్తాడు ఎందుకు యాభై రెండు అనే రాస్తాడు రైట్ ఇప్పుడు నువ్వు డిఆర్డర్లో కూర్చున్నావు నీ జేబులో ఉంది సైకిల్ని దగ్గర లేనట్టా చెప్పు నువ్వు సైకిల్ని దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతున్నావా సైకిల్ని దగ్గర లేదు ఎవడో కొట్టేసాడని ఫీల్ అవుతున్నావా ఏది పెట్టుకుని దగ్గర సైకిల్ ఉందని ఫీల్ అవుతున్నావు నువ్వు కాగితం ముక్కెట్టుకొని అంతేనా నీ దగ్గర ఉన్నది ఏంటి కాగితం ముక్క సైకిల్ కాదు అది వాస్తవానికి అది సైకిల్ కాదు వాస్తవానికి అది బండి కాదు నీ దగ్గర ఉన్నది ఖచ్చితంగా ముక్కే ఖచ్చితంగా కాగితం ముక్కే దాని మీద ఏమైనా ఉంది నెంబరు యాభై రెండు అని ఉంది ఆ సైకిల్ మీద కూడా అదే నెంబర్ ఉంది కానీ నీకున్న ఆ భరోసా ఏంటంటే ఆ మొక్క ఉంది చాలు నా దగ్గర ఆ మొక్క పడిపోతే భయం మళ్ళీ అవడేమని అంటాడు అందరు వెళ్ళిపోయేదాకా ఆగంటాడు అందరు వెళ్ళిపోయేదాకా ఎందుకు ఆగమంటాడు అది నీదా లేకపోతే ఇంకోటి వచ్చి కానీ అడుగుతాడా రుజువు చూసుకుందామని అప్పుడు నువ్వు అది పడేయకూడదు అందుకే పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకుంటావు మళ్ళీ మధ్యలో ఉందా లేదా అని చూసుకుని ఉంటావు ఈ సినిమాలో ఏ పాట వచ్చినప్పుడు ఇంటర్వెల్కి బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి ముక్కు ఉందా లేదా చూసుకొని లేకపోతే ఇంకెక్కడైనా జాగ్రత్తగా ప్లేసులో దాన్ని దాచేసి పడిపోకుండా అని జాగ్రత్తలు పడతావు దాంతో ఎందుకంటే పడేస్తే అర్ధరాత్రి పూట ఏ సెకండ్ షో కన్నా వెళ్తే వాడు ఇవ్వడం మరి ఇవ్వకపోతే ఆ సైకిల్ ఆ బైకు లేకపోతే ఒక ఇంటికి చేరుకోలేము అదొక ఇబ్బంది పూర్వం ఇది పరిస్థితి చాలా మంది పరిస్థితి నాకు అనుభవం కూడా నువ్వు ఒకనొక టైంలో ఏ లీడర్ సినిమాకి వెళ్ళి పాస్ పడేసా ఎక్కడ అనపర్తిలో అప్పుడు నేను చిన్నోడిన ఐదో తరగతి ఏదో చదువుతున్నాను అప్పుడే అప్పుడే అప్పుడు వెళ్తే ఐదో ఆరో సో అది ఎవడంటే ఎవడంటే మళ్ళీ మా తాతను తీసుకొచ్చి సైకిల్ తీసుకోవాల్సి వచ్చింది అనపర్తలు మా తాత ఉంటే ఆ సూర్యశ్రీ థియేటర్లో సో అందుకే అనుభవంతో చెప్తున్నాను అనమాట సో ఇలా అనుకోండి మళ్ళీ ఎవడు అందుకే మన దగ్గర రుజువుగా ఒక మొక్క పెట్టుకున్నాం రుజువు ఆ రుజువే మనకి దేని చూపిస్తుంది సైకిల్ చూపిస్తుంది కదా రైట్ ఇక్కడ మీకు చెప్పింది కూడా అదే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం మీరు అందరూ ఓవరాల్గా చెప్పండి దేనికోసం నిరీక్షిస్తున్నారు రాబోవు లోకమును గూర్చి మనం దేనికోసం నిరీక్షిస్తున్నామని చెప్పండి రాబోవు లోకం మన యాత్రికులు పరదేశులు మన అందరి ఆలోచన ఒకటే పరలోకానికి పోవాలి పరలోకానికి పోవాలి పరలోకమే మా ఆశ్రయదుర్గం పరలోకమే మా ఆశ్రయ స్థానం మేము నిత్య జీవితమును స్వతంత్రించుకోవాలని ఎదురు చూస్తున్నాం నిత్య జీవితం అంటే పరలోకం ఆ పరలోకానికి ఆ పరలోకం అనే దానికి నీ దగ్గర ఉన్న చీటు మొక్కే విశ్వాసం అది సైకిల్ అనుకుంటే ఇది పాస్ అనుకుంటే ఆ పరలోకం బావడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆ పాసే ఏంటి విశ్వాసం నిరీక్షణ అందుకే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ఇప్పుడు పాస్ చేత్తో పట్టుకు నువ్వు దేనికోసం నిరీక్షిస్తావు ఎస్ యూ రైట్ ఈ పాస్ నీ చేతిలో ఉన్నంతసేపు నువ్వు దేనికోసం నిరీక్షిస్తావంటే నా బైక్ వాడి దగ్గర ఉంది లేదా నా నా సైకిల్ వాడి దగ్గర ఉంది నేను ఇది పట్టుకెళ్ళి ఇచ్చేసిన తర్వాత నా నా సైకిల్ నాకు ఇచ్చేస్తాడు నాకు వచ్చేస్తుంది అంటే ఈ మొక్కే నా సైకిల్కి నాకు లింక్ నా సైకిల్ నాది నాది అనటానికి నా దగ్గర ఉన్న ఆధారం ఏంటి ఆ మొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలో ఆ పాస్ కనబడుతుంది కానీ మన విశ్వాస జీవితంలో విశ్వాసం ఎవరికి కనబడదు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ మా నా ప్రియులైన అక్క చెల్లెమ్మలు అన్న అన్నతమ్ముళ్ళు చాలామంది ఉన్నారు మీ అందరన్నా నాకు ఇష్టమే మీలో ఏ ఒక్కరు నాకు ఎక్కువ కాదు ఏ ఒక్కరు తక్కువ కాదు మీరందరూ నాకు సమానమే నా కుటుంబ సభ్యులు మీరందరూ సో నేను మిమ్మల్ని అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తాను కానీ ఏమయ్యా నువ్వు బోధకుడు కదా ఇంతమంది పిల్లలను సత్యంలో నిలబెట్టిన వాడవు కదా వీళ్ళందరూ నువ్వు వాక్యం ప్రకటిస్తేనే కట్టబడిన గుంపు కదా ఇందులో విశ్వాసులు ఎవరో కేటాయించవయ్యా అని నన్ను దేవుడు అడిగాడు అనుకోండి నా వల్ల అవుతుందా అవుతుందా నా వల్లే కాదు ప్రపంచంలో ఏ ఒక్కరి వల్ల అవ్వదు అంటే ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని అంచనా వేయటం మన చేతుల్లో లేదు విశ్వాస కాదా అని అన్నాడు అనుకోండి నన్ను అడిగితే నేను ఏమని చెప్తానంటే ఇక్కడున్న పిల్లలందరూ విశ్వాసులనే నేను ధైర్యంగా అంటాను ఎందుకు ధైర్యంగా అంటానంటే ప్రారంభం నుండి మనం ఒకే విధమైన బోధ చేశాం కాబట్టి ఏ బోధ చేసాము సత్య సంబంధమైన బోధ తప్ప మరో పునాది మీకు వేయలేదు మరో పునాది మీకు వేస్తే డౌట్ పడాలి నేను కానీ ఇక్కడ చిక్కు ఏంటంటే ఆ పునాది మీద మీది కట్టబడ్డారా లేదా అన్నది మీకు వదిలేయాలి మరి మాకు సంబంధం నాకు తెలియదు ఆ విషయం పునాది వేసినప్పటికీ కూడా ఆ పునాది మీద మీరు కట్టబడ్డారా లేక ఎక్కడైనా మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారనేది మళ్ళీ అది మీకే మీ మనస్సాక్షే చెప్పాలి రైట్ ఇక్కడ మనం పాయింట్కి వచ్చేద్దాం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అనేది ఒకటి ఒకటి మనకు తెగిపోయింది రెండో పాయింట్ రెండో పాయింట్ ఏంటట అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు విశ్వాసం అట మళ్ళీ ఇదో పాయింట్ మళ్ళీ అదృశ్యమైనవి అంటే కనిపించనివి ఉన్నాయి అనటానికి రుజువే విశ్వాసం కనిపించనివి కనిపించేవి కాదు కనిపించనివి కనిపించనివి ఉన్నాయి అనటానికి నీ దగ్గరున్న రుజువే విశ్వాసం పాయింట్ మీరు క్యాచ్ చేయాలి జాగ్రత్తగా ఇప్పుడు కనిపించేదానికి రుజువు అవసరం లేదు కనిపించని దానికి ఏం కావాలి రుజువు కావాలి అప్పుడప్పుడు బ్యాంకులు మీకు టోకెన్స్ ఇస్తారు ఏంటి ఆ టోకెను క్యాష్ కౌంటర్కి మీరు వెళ్తే ఆ టోకెన్ ఇస్తే మీకు క్యాష్ ఇస్తాడు ఈరోజు టోకెన్ ఇచ్చి రేపు రమ్మన్నాడు అనుకోండి టోకెన్ ఎప్పుడు ఇచ్చేసాడు ఈరోజు ఇచ్చేసాడు మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నాడు క్యాష్ లేదు కాబట్టి రేపు రమ్మన్నాడు క్యాష్ బ్యాంకులో లేదు క్యాష్ బ్యాంకులో లేదట మీరు ఎప్పుడు వెళ్ళాలట రేపు వెళ్ళాలి ఒక రెండు రోజులు సెలవు అనుకుందాం బ్యాంక్కి అంటే అప్పుడు వెళ్ళి ఎప్పుడు వెళ్ళాలి శుక్రవారం ఇచ్చాడు మీకు శనివారం ఆదివారం సెలవు ఎప్పుడు వెళ్ళాలి ఇప్పుడు సోమవారం వెళ్ళాలి కానీ శనివారమే ఆ శుక్రవారమే మీ దగ్గరికి ఏమొచ్చింది టోకెన్ వచ్చింది రైట్ ఇప్పుడు డబ్బు కనబడుతుందా కనబడట్లా టోకెన్ మాత్రమే కనబడుతుంది టోకెన్ ఎక్కడైనా చెల్లుతుందా ఈ టోకెన్ కొట్టుకు తీసుకెళ్ళి బ్యాంకులో నాది డబ్బు ఉంది అది వచ్చాక తీసుకుంటా టోకెన్ని దగ్గర పెట్టుకుని ఈ డబ్బుకు ఇచ్చే ఇచ్చేయంటే ఎవరు నీకేమి ఎవరు కానీ నీ దగ్గర ఉన్న భరోసా ఏంటంటే ఐ హ్యావ్ ఎ టోకెన్ నా దగ్గర టోకెన్ ఉంది ఎస్ ఆటోమేటిక్గా నా దగ్గర ఏమున్నట్టు ఉన్నట్టు ఇప్పుడు మనీ ఉన్నట్టే నా దగ్గర టోకెన్ ఉంది కాబట్టి మనీ ఉన్నట్టే అంటే ఈ రెండు రోజులు నేను వెయిట్ చేసిన సోమవారం వెళ్ళిన డబ్బు నేను తెచ్చేసుకుంటాను అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు అన్న ఈ పదం మీకు అర్థం కావాలంటే నిత్య జీవమునకు వాగ్దానము చేయబడిన వారం మనమందరము నిత్య జీవముననుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం కదా అంటే ఇప్పుడు మన అందరం దేనికి వాగ్దానం నిత్య నిత్యజీవానికి నువ్వు చచ్చిపోతే గ్యారంటీగా ఎక్కడికి వెళ్తావు తండ్రి సన్నిధికి వెళ్ళిపోతావు ఆ ఆలోచనతో ఎవరైతే బ్రతుకుతున్నారో అదేనండి విశ్వాసంకి దీనికి వేరే పేరు పెట్టడానికి ఏమీ లేదు పెద్దలట దీనిని బట్టే సాక్ష్యం పొందారట పెద్దలు దేన్ని బట్టి సాక్ష్యం పొందారట దీనిని బట్టి అంటే అదృశ్యమైనవి ఉన్నాయన్న ఒక రుజువు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం దీనిని బట్టే సాక్ష్యం అంటే ఇది లేకపోతే ఏమీ లేనట్టు సాక్ష్యమే లేనట్టు బాగా అర్థం కావాలి మీకు ఇది లేకపోతే ఏమి లేనట్టు సాక్ష్యం లేనట్టు అసలు విశ్వాసం లేకపోతే సాక్ష్యమే లేదు గల్లంతు ఇప్పుడు చాలామంది మన క్రైస్తవ సమాజంలోనే విశ్వాసులు కనబడుతుంటారు వాళ్ళు ఏ విధమైన విశ్వాసాలు కలిగిన వారంటే దృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు అంటారు వాళ్ళు అదృశ్యం అన్న పదం కనబడదు అంత దృశ్యమే దృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు ఒకరోజు ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు ఏందండి అసలు ఏమనుకుంటున్నారు ఈ ఇల్లు చూడండి ఇదే దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం అంటున్నాడు ఇల్లు దేవుడున్నాడనడానికి సాక్ష్యం ఏందయ్యా అంటే అసలు నేను దేవుడిని నమ్మిందే ఇది కట్టిస్తాడని నేను అడిగా నాకు ఈ ఇల్లు కట్టించిస్తే నేను నమ్ముతానని చెప్పి ఒక కట్టించిచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను దేని బట్టి దేవుడు నమ్మా ఈ ఇల్లుని బట్టి నమ్మేశాను అంతే ఇది దృశ్యం రేపోతే ఇల్లు కూలిపోతే భూకంపం వచ్చి ఒకవేళ ఇల్లు కట్టలేదు దేవుడు అయితే నమ్మవా నమ్మను కడితే నమ్ముతాను కట్టకపోతే నమ్మను కట్టకపోతే నమ్మను అక్కడే దొరికిపోయేవా కడితే నమ్మాను కట్టకపోతే నమ్మను తగ్గింది కాబట్టి నమ్మాను తగ్గకపోతే ఒకటే ఇంకా ఏంటి అయితే అటు లేకపోతే మొక్క తగ్గింది కాబట్టి నమ్మాను తగ్గకపోతే నమ్మను లాభం వచ్చింది కాబట్టి నమ్మాను ఒకవేళ రాకపోతే రాకపోతే నమ్మను అప్పు తీరింది కాబట్టి నమ్మాను తీరకపోతే చెప్పు తీరకపోతే నమ్మను రోగం తగ్గింది కాబట్టి నమ్మాను ఒకవేళ తగ్గకపోతే అది విశ్వాసమా అప్పుడు చెప్పండి విశ్వాసమా నో విశ్వాసం కాదు విశ్వాసం అనున్నది ఈ జీవితంలో ప్రత్యక్షంగా ఏది మనకు కనబడదు అయినా నమ్ముతాం నిజంగా ఒక్కోసారి నేను ఎంత గొప్పగా ఫీల్ అవుతానంటే నన్ను చాలామంది అడుగుతారు నా స్నేహితులు నా బంధువులు నీకేమైనా పిచ్చా ఎందుకు ఇలా వెళ్ళిపోయావు నువ్వు నీతో పాటు నీ ఫ్యామిలీని అంతా దింపేసావు మా బంధువులు కొంతమంది అంటుంటారు ఉంటారు నా స్నేహితులు కొంతమంది అంటుంటారు ఏంటి అసలు మనకి ఏంటి ప్రయోజనం దీనివల్ల ఎవడో అన్న పైసాకు తగనివాడు నీ గురించి మాట్లాడుతున్నాడు నీవేంటి నీ రేంజ్ ఏంటి ఎవడో ఏంటి నీ గురించి ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారు మనకు అవసరమా ఇవన్నీ మనకెందుకు ఇవన్నీ అంటుంటారు ఎందుకంటే సాధారణంగా నేను వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళందరితో పాటు నాతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో నేను మేము గట్టిగానే వ్యాపారం చేసేవాళ్ళం సో మీ అందరికీ తెలుసు ఫైనాన్స్ బిజినెస్ అది జరుగుతున్నట్టుగా ఆ క్రమంలో ఇప్పుడు వాళ్ళు చాలా మంచి టాప్ పొజిషన్స్కే వెళ్ళారు నా మా ఫ్రెండ్స్ అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు మా బంధువుల్లో చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే వ్యాపారం అనేది అభివృద్ధి చెంత ఉండదు డబ్బు వ్యాపారం అనేది మంచిగానే ఉంటుంది బాగున్నంతకాలం బాగుంటుంది ఎప్పుడైనా దెబ్బ కొట్టేస్తే దెబ్బ కొట్టేసి ఒకటి కానీ మ్యాక్సిమం బాగుంటుంది వాళ్ళ దృష్టిలో ఏమనిపిస్తుంది అంటే మనకి ఇదంతా అవసరమా ఎందుకంటే మంచి లైఫ్ ఉన్నప్పుడు మంచి హ్యాపీయెస్ట్ జీవితం ఉన్నప్పుడు కళ్ళ ముందు ఉన్నదాన్ని కాదనుకొని ఎందుకు మనకి ఇది ఎంత ఈ ప్రయాసం అంతా అవసరమా ఈ విధానాలు అవసరమా ఈ పోరాటాలు అవసరమా లేకపోతే ఈ వాదనలు అవసరమా ఈ డిబేట్లు అవసరమా ఈ ప్రసంగాలు అవసరమా ఈ బ్రతుకంతా ఏందయ్యా నీకు ఏమైనా పెచ్చిపట్టిందా అని అంటారు సాధారణంగా మంచి లైఫ్ని కాదనుకొని లేదా మంచిగా ఉండే జీవితాలని వ్యాపారాలని కాదనుకుని వేరేవాడు ఏదైనా ట్రాక్లోకి వెళ్ళాడు ఏదో విశ్వాసంలోకి వెళ్ళాడు ఎక్కడికో పోయాడు అంటే వాళ్ళకి కనిపిస్తుంది నువ్వు వచ్చావా అంటారు పరలోకం అనుకోండి లోకానికి ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది వెర్రితనంగా ఉంటుంది అందులో ఏ డౌట్ లేదు వెర్రితనమే పరలోకం అని అనగానే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే వెర్రితనంగానే ఉంటుంది నువ్వు చూసొచ్చావా నీకు కనబడిందా నీకు చూపించాడా గ్రంథంలో రాశాడంటే నువ్వు నువ్వు చూసావా దేవుడు రాయడో దేవుడే రాశాడని గ్యారంటీ ఉందా దాని వెనక దేవుడే ఉన్నాడని గ్యారంటీ ఉందా ఎవడో రాసిచ్చేసి ఉంటాడు అది విదేశాలకు చెందినోడు ఇంకా గట్టిగా మాడితే వాళ్ళు తెలివి తెల్ల తెల్లారా అన్నట్టు బ్రిటిష్ రాశాడు అంటారు ఎవరు రాశారట బ్రిటిషోడు మరి వాడికి పని అసలు ఆడు రాకముందే ఇవన్నీ ఉన్నాయి ప్రవక్తలు ఉన్నారు ఏనాటి వారు ప్రవక్తలు ఏనాటి సాక్ష్యాలు ఇవి ఏనాటి ఆధారాలు ఇవన్నీ అయినా లోకానికి ఎలా ఉంటుందంటే వెరితనంగానే ఉంటుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి పరలోకమే నా అంతఃపురం అన్నాం అనుకో ఆహా ఈడు మానస హాస్పిటల్ పేషెంట్ అనుకుంటాడు నిజంగా అంటాడు నో డౌట్ అందులో ఏమయ్యా నువ్వు దేనికోసం బతుకుతున్నావు అంటే నిత్య జీవితం అంటే ఏ జీవితం నిత్య జీవితం నిత్య జీవితమా అంటే ఈ జీవితం కాదా అరే ముందు జీవితం చూడరా బాబు ఏ నీకు పెచ్చగానే పట్టింది ఇంద్రే బాగానే ఉన్నావు కదా మొన్నటి వరకు ఈ మధ్య ఎలా దయ్యవే నువ్వు ఎవడ మిమ్మల్ని ఎలా పాడు చేసినాడు ఎవడ మీకు ఈ పిచ్చెక్కించాడు ఎవడ మిమ్మల్ని ఎలా తగలేసాడు అంటారు అందుకే లోకానికట శిలువను గూర్చిన వార్త విరితనంగానే ఉందట నశించున్న వారికి శిలువను గురించిన వార్త ఎలా ఉంది వెర్రి వెర్రీ పిచ్చోళ్ళిళ్ళు అనే పరిస్థితి ఉంది అయినా కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని వేలాడుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అదృష్టవంతుడనే అంటాను అందుకే నేను అదృష్టవంతుడని గర్వంగా చెప్పుకుంటాను ఒకసారి మంచం మీద పడుకుని కాలు మీద కాలేసుకుని ఆలోచించుకుంటూ ఉంటాను ఎవడెలా పోతే నాకు అనవసరం ఐఎమ్ ఏ బిలీవర్ గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా ప్రశాంతంగా హ్యాపీగా నా ప్రభువును స్థుతిస్తూ నా ప్రభువును గనపరుచుకుంటూ ఐఎమ్ ఏ బిలీవర్డ్ ఐఎమ్ గ్రేట్ అనుకుంటాను ఎస్ వీఆర్ ఆల్ గ్రేట్ వైఆర్ ఆల్ గ్రేట్ ఎందుకు గ్రేట్ అంటున్నానంటే మనం అందరం విశ్వాసము అనే ఒక గొప్ప టోకెన్ ఉంది మన దగ్గర ఆ టోకెన్ దేనికోసం అంటే నిత్య జీవితం పరలోకము పాపక్షమాపణ పునరుత్థానము సాక్షి సమూహం మేఘారూఢుడై రాబో క్రీస్తును గుర్చినటువంటి సమాచారం మృతులు లేస్తారన్న స్థిర విశ్వాసం చనిపోయిన గింజ విత్తనం ఎలా అయితే మరలా తిరిగి బ్రతుకుతుందో అలా నేను నా పూర్వీకులు నా వారు నా బంధువులు నాకంటే ముందుగా వెళ్ళిన వారు మరలా తిరిగి వస్తారన్న ఆశ ఇవన్నీ కలగలిసిన హృదయంలో వాక్యాన్ని బట్టి వెత్తబడిపోయాయి అలా వెత్తబడిపోయినప్పుడు నేను లోకానికి పిచ్చోడ్నే లోకానికి వెర్రోడ్నే నేనే కాదు భక్తులందరూ లోకానికి వెర్రివాళ్ళుగానే కనబడ్డారు నువ్వే కాదు నేనే కాదు మనమే కాదు పౌలు గారిని కూడా అతి విద్య వల్ల నీకు ఏం పట్టింది అంటాడు పౌలా అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది అంటాడు వెర్రివాడవు అంటాడు అతి విద్య వల్ల ఏమైపోయాడట పౌలు గారు వాళ్ళ దృష్టిలో వెర్రివాడట నిజమే ఈ సమాజానికి నిజమైన విశ్వాసి వెర్రివాడుగానే కనబడతాడు అయినప్పటికీ నేను వెర్రివాడననిపించుకొనుటకు సంసిద్ధము ఎప్పటికీ సిద్ధమే నేను వెర్రివాడను అనిపించుకున్నటకు దోషణలకు అవహేళనకు అవమానానికి దేనికైనా సరే ఐమ్ ఆల్వేజ్ రెడీ టు ఫేస్ దట్ బికాస్ ఆమె బిలీవ్ ఆమె బిలీవ్ ప్రియులరా అలాంటి గొప్పదైన విశ్వాసం అలాంటి గొప్ప స్థిర విశ్వాసం మనలో ఉంటే నిజంగా మనం అదృష్టవంతులమే కాదు చెప్పండి అదృష్టవంతులమే కదండి నాకేమున్నా లేకపోయినా నేను బతికినా చచ్చిన నేను సుఖంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా నాకు ఏదైనా కలిసి వచ్చినా కలిసి రాకపోయినా వీటి వేటితో సంబంధం లేకుండా వీటికి వీటికి నా విశ్వాసానికి అసలు సంబంధమే లేదు అసలు నా ఇల్లు నా ఆస్తి నా వ్యాపారం నా ఉద్యోగం నా చదువు నా భార్య నా భర్త నా బిడ్డ నా కుటుంబం నా పరిస్థితి నా సంపాదన నా గౌరవం నా మర్యాద ఇవేవి నా విశ్వాసానికి సంబంధించినవి కావు వీటికి నా విశ్వాసానికి సంబంధమే లేదు నా విశ్వాసం కేవలం నా మరణం తర్వాత జీవితాన్ని గురించి మాత్రమే చూసారా ఎంతమంది క్రైస్తవులు చెప్పగలరు ఈరోజు అంచనా వేయండి వెళ్ళి ఇదే మాట ఎంతమంది క్రైస్తవులు చెప్పగలరు నా విశ్వాసం కేవలం భౌతికమైన జీవితం కోసం కాదు నా మరణానంతర జీవితం కోసమే నా విశ్వాసం నేను మరణించిన తర్వాత నేను జీవములోనికి వెళ్ళబోతున్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు ఏం పడడు సిగ్గుపడనివ్వడు మరణానంతరం నాకు ఒక మంచి జీవితం ఉంది ఒక ఉన్నతమైన జీవితం ఉంది అందుకే నేను ఆ పరసంబంధమైన జీవితం కొరకు పరదేశులు ఉన్నటువంటి విశ్వాసులందరూ ఎలాగైతే ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా ఇది కూడా వెరుతాను ఈ మాటలన్నీ లోకానికి వెరితనే పరదేశ విశ్వాసలా నీకు కనబడ్డారా నీకు చూపించాడా నువ్వు చూసావా అక్కడ ఎవరో భక్తులు ఉన్నారా నీకు కనిపించారా నువ్వు చూసావా చెప్పు నువ్వు ఎప్పుడూ చూసావా చూడలే మరి నీకు ఎవరు చెప్పాడు ఎవడో చెప్పాడు నువ్వు నమ్మేశావు నీకంటే తెలివి తక్కువ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అందుకే వెరితనం అంటారు ఎవరు ఎన్ననుకున్నా సరే నా విశ్వాసం గొప్పది అందుకే నేను నేనేమని పిలిపించుకుంటున్నాను విశ్వాసిని మీకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు మొదట చదువుకున్న వచనం చదవండి మొదట చదువుకున్న వచనం చదవాలి అందరూ మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే టెస్ట్ చేసుకొని చూసుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి మీరే మీకు డాక్టర్లట మీరే మీకు డాక్టర్లట అక్కడ అదేనా రాయబడింది మీకు మళ్ళీ ఇంకో డాక్టర్ లేడు ఇంకో డాక్టర్ వచ్చి మాకు మామూలు సాధారణంగా పరీక్షలు ఎవరు చేస్తారు మనకి డాక్టర్ గారు చేస్తారు కానీ ఇక్కడ డాక్టర్ ఎవరు మనకు మనమే డాక్టర్ అర్థమైందా మీకు మీరే ఏం చేయాలట పరీక్షించుకోండి మీకు మీరే శోధించుకొని చూసుకోండి శోధించుకొని చూసుకోండి అలా శోధించుకొని మీకు మీరే టెస్ట్ చేసి చూసుకుంటే ఏసుక్రీస్తు మీలో ఉన్న ఎడలా మీరు భ్రస్తులు కారని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా మీరు భ్రస్తులైన ఎడల ఏసుక్రీస్తు మీలో ఉన్నవాడు కాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా సో మీ గురించి మీకు తెలీదా మీ గురించి మీకు తెలీదా ఎవరైనా చెప్పాలా మీ మనస్సాక్షి మీకు చెప్పదా మీ గురించి మీకు తెలుసు కదా రైట్ పాయింట్కి వచ్చేస్తున్నాం ఇప్పుడు ఒక విశ్వాసి అన్నప్పుడు నీలో నీకే తెలియని ఒక ఆనందం వస్తుంది చెక్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు నువ్వు విశ్వాసివా కాదా అన్నప్పుడు నీ మనస్సాక్షి సాక్షి సాక్షిస్తే ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని కన్సిడర్ చేస్తూ ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు మీరు ఎంతమంది విశ్వాసులు విశ్వాసులున్న చేతులతో చూపించండి నిస్వార్థపూరితంగా మరణానంతర జీవితాన్ని మాత్రమే విశ్వసించిన విశ్వాసులు మీరు ఎంతమంది ఉన్నారు మిగిలిన వేటికి సంబంధం లేకుండా రైట్ మనం అందరం కూడా ఒక గర్వంతో ఉన్నాం ఒక అతిశయంతో ఉన్నాం ఏంటి ఆ గర్వం అతిశయం అంటే వాక్యానుసారంగా నేను ఎవరిని విశ్వాసిని నాకు ఈ లోకంలో ఉన్నా లేకపోయినా ఏదో మేలు జరుగుద్దని నేను ప్రభు దగ్గర రాలేదండి నన్ను ఎవరైనా ఎవరైనా ఇంటర్వ్యూ చేశారనుకో ఎందుకు వచ్చావు ప్రభు దగ్గరికి నేను ఎవరైనా అడిగారనుకో మొన్న మధ్య అవడం మాది అన్నాడు వీళ్ళందరూ ప్రభు దగ్గరికి ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఎలాట అప్పులు తీరతా రండి రోగం తగ్గుద్దు రండి సమస్య పోతు రండి అని చెప్పి వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకుని మత మార్పిడి చేసేస్తున్నారన్నాడు ఒక మాది అప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్పాను చక్కగా ఇన్నాళ్ళ నా విశ్వాస జీవితంలో కొన్ని వందల మందికి బాప్ ఇచ్చా నా చేతులతో నేను నా దేవుని ఎదుట చాలామంది పిల్లలకు ఆత్మీయ తండ్రిగా ఈరోజు నేను పిలువబడుతున్నాను ఎందుకంటే నేను వారికంటే చిన్నవాడనైనప్పటికి కూడా వయసులో నా ద్వారా వారు ప్రభువుని తెలుసుకోగలిగారు నా ద్వారా వారు ప్రభు చెంతకు రాగలిగారు అలా నేను నడిపించగలిగానే ఇప్పటికీ అమ్మందరూ నడిపించే నాయకుడిగా చక్కగా వాళ్ళ వాక్యంతో పోషిస్తున్నాను నడిపిస్తున్నాను రైట్ వాళ్ళలో ఏ ఒక్కరితో అయినా సరే పలానా విజయప్రసాద్ అనేవాడు మమ్మల్ని భ్రమకు గురి చేసి మాయమాటలు చెప్పి శరీర సంబంధమైన అవసరాలు చూపించి మా ప్రభువును నమ్మండి ఇవి మీకు జరుగుతాయని మమ్మల్ని మోసగించి ఈలోక సంబంధమైన భౌతికమైన అవసరాల కోసం మమ్మల్ని ట్రాప్ చేసి మ్యానిపులేట్ చేసి మాకు బాప్తిసం ఇచ్చేసి మతం మార్చాడని ఒక్కరితో చెప్పించగలిగితే ఒక్కరంటే ఎవడో రోడ్డు మీ పోయాడు కాదు మా సంగబిడ్డలో నువ్వు రోడ్డు మీద పోయాడు డబ్బులు తీసుకొని చెప్పించవచ్చు అది పెద్ద విషయం కాదు మా సంఘబిడ్డల్లో ఎవరితో అయినా నువ్వు చెప్పిస్తే నేను మళ్ళీ జీవితంలో సేవ చేయనని అని చెప్పాను జీవితంలో మళ్ళీ సేవకుడిగా ఎక్కడ కనబడి అసలు బైబిలే పట్టుకోను ఎక్కడ కూడా సో ఎప్పటికీ కాల రెగరేసి చెప్తాను నేను ఎప్పుడూ ఎవరిని భ్రమకు గురిచేసి బాప్తీసం ఇవ్వాల బాప్తీసం ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఒకటికి పది మార్కులు అడిగేస్తాను ఏమని నేను ఎవరైనా బలవంత పెట్టారా లేదు ఈ లోకం కోసం ప్రభువుని నమ్ముతున్నావా కాదు మరి దేనికోసం నువ్వు ప్రభువుని విశ్వాసం ఉంచావు పాపక్షమాపణ నిత్య జీవితం ఈ రెండు తప్ప వేరే మాటలు మన పిల్లలు ఎవరి దగ్గర నుంచి నేను ఇంతవరకు వినలేదు అందుకే మీ సంగబిడ్డలో విశ్వాసులా అని ఎవరైనా నన్ను అడిగితే నిస్సంకోచంగా నిస్సంకోచంగా చాలా ధైర్యంగా రొమ్మిర్చుకొని చెప్తాను ఎస్ మా పిల్లలందరూ విశ్వాసులే అయితే వాళ్ళు తమ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారా లేకపోతే మధ్యలో వదిలేశారా అన్నది నాకు తెలీదు అది వాళ్ళకే తెలుసు కానీ నా పిల్లలందరూ దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలందరూ విశ్వాసులే ఎందుకు విశ్వాసులు అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నాయనుటకు వారి దగ్గరున్న రుజువు ఈ రెండూ తప్ప వేరికేది వాళ్ళను క్రీస్తులో నిలబెట్టింది కాదు అందుకే మనం తొలగిపోయే అవకాశాలు లేవు తక్కువ ఏదైనా సాతాను మిమ్మల్ని మాయ చేసి మోసగించి లోకంలో కలిపేస్తేదేమో తప్ప మీరు అంతం వరకు సహించడానికి సిద్ధంగా ఉన్న పిల్లలే నేను ఎందుకు ధైర్యంగా చెప్తున్నానంటే మీరు ఈ లోకంలో ఉన్న వేటి కోసమో ప్రభువును కో ప్రభువును వెతికి వారు కారు ప్రారంభ సంఘ విశ్వాసులు స్థిరులైన విశ్వాసులు ఈ లోకం కోసం ప్రభువును వెతకలేదండి వారు ఈ లోకంలో వేటి కోసం వారు ప్రభువుని వెతకలేదు వారు ప్రభువుని ఎందుకు వెంబడించారట నిత్య జీవితం కొరకు వెంబడించారు పేతురు గారిని ప్రభు అంటాడు ఎంత మంచి మాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ మాటలు నిజమైన శిష్యరికానికి నిజమైన బోధకుడికి ఉన్న అనుబంధం అండి అది ఎంత గొప్ప అనుబంధం అంటే చూడండి యోహాన్ వార్త నిజమైన శిష్యుడు నిజమైన బోధకుడు ఇద్దరికి ఉన్న అనుబంధం ఎలా ఉండాలంటే ఆ అనుబంధాన్ని గురించి రాసినటువంటి మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సువార్త ఆరవ అధ్యాయము అరవై ఆరో వచనం సువార్త ఆరవ అధ్యాయము అరవై ఆరో వచనం అందరూ చదవాలి అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి పాయింట్ అప్పటి నుండట ఎప్పటి నుండి ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు అని చెప్పుకున్నారా అరవై అరవై అరవైలో అరవైలో ఈ అనేకులు ఏమని చెప్పుకున్నారు ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు అని చెప్పుకుని తర్వాత సనుక్కున్నారట కూడా సనుక్కున్నారట ఆ అనేకులు ఏం చేశారు ఆయన శిష్యుల్లో అనేకులు ఆయన శిష్యులే వీళ్ళందరూ ఆయన శిష్యులే మొదట ఏం చేశారు సనుక్కున్నారు తర్వాత ఏం చేశారు ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు అన్నారు ఇక్కడ ప్రభు వారిని వీళ్ళు ఏం చేశారంటే మనం చదువుకున్న వచ్చినలో వదిలేసి వెళ్ళిపోయారు మరి అన్నడును ఆయనను ఏం చేయలేదని ఉంది అక్కడ వెంబడింపలేదంటే ఆ రోజుతో కటిఫ్ ఎవరితో కటిఫ్ యేజు ప్రభు వారితో కటిఫ్ ఇంకా నీకు నాకు సంబంధం లేదు నీ దారి నీది మా దారి మాది అంటే ఒక బోధకుడి దగ్గర నుంచి ఒక గురువు దగ్గర నుంచి ఒక శిష్యుడు వెళ్ళిపోతున్నాడు ఒక విశ్వాసి ఒక సేవకుడి దగ్గర నుంచి ప్రభు కూడా సేవకుడేగా తండ్రికి సేవకుడు ఒక ఒక విశ్వాసి శిష్యుడు సేవకుడి దగ్గర నుంచి వైదొలికి పోతున్నాడు ఎందుకు వైదొలికి పోతున్నాడు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ ఇట్స్ ఎ వ్యాలిడ్ రీజన్ ఆర్ నాట్ ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ రీజన్ ఆర్ నాట్ అది మనం చెక్ చేస్తే దట్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ రీజన్ అది వ్యాలిడ్ రీజన్ అవ్వాలి అంటే ఈ బోధకుడు వారిని దారి తప్పించిన వాడైతే వారి నిత్య జీవ మార్గం నుండి దారి తప్పించే బోధ కానీ వాళ్లను నాశనం చేసే బోధ కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే బోధ కానీ ఒకవేళ చేస్తుంటే శిష్యుడు ఆ సేవకుడి నుంచి వైదొలిగిపోయాడు అతనితో ఉన్న సంబంధాన్ని తెంపేసుకున్నాడంటే అంటే ఒక అర్థం ఉంది దట్ ఈస్ ద వ్యాలిడ్ రీజన్ లేదా ఈ సేవకుడు లోకంలో కలిసిపోయి సాతానుతో చేరిపోయి ఒక పూర్తి లోక సంబంధిగా మారిపోయాడు అన్నప్పుడు కూడా లేదా అలా మారిపోయి నటిస్తున్నాడు అన్నప్పుడు కూడా ఈ శిష్యుడు ఆ గురువుతో లేదా సేవకుడితో సంబంధాన్ని తెంపుకున్నాడు లేదా దూరంగా జరిగిపోయాడు అది కూడా ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత అతడు మారని పక్షంలో ఇతడు ఇక సంఘానికి దూరంగా లేదా ఆ వ్యక్తికి దూరంగా వెళ్ళిపోయాడంటే దట్ ఈజ్ ఎ వ్యాలిడ్ రీజన్ బట్ ఇక్కడ మనం చదువుకున్నది అది వ్యాలిడ్ రీజన్ ఎంత మాత్రం కాదు మరి దీనికి కారణం ఏంటి చెప్పండి ఏంటి దీనికి కారణం అని అంటే వారు నిజమైన విశ్వాసులు కారు వారి ఉన్న అనుబంధం స్థిరంగా కొనసాగుతున్నది కాదు వాళ్ళు నిజమైన అనుబంధాన్ని వేసుకున్నవారు కారు వారు వారు నిజమైన ప్రేమ కలిగిన వారు కాదు వారు ఎందుకు నిజమైన ప్రేమ కలిగిన వారు కాదు వాళ్ళ విశ్వాసులు కాదు అని చెప్తున్నానంటే వాళ్ళు దేవుని వాక్యం అర్థమై కూడా లేదా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా వారు అనుకున్నట్టుగా ఆయన మాట లేదని వెళ్ళిపోయారు మీరు గమనించండి ఒక గురువు లేదా ఒక బోధకుడు ఒక సేవకుడు మీకు అనుకూలంగా బోధించాలని కోరుకోవడం ఎంత మూర్ఖత్వం అంటే స్కూల్లో టీచర్ నేను చెప్పిన మాట వినాలని పిల్లాడు అనుకునేంతటి మూర్ఖత్వం అలా మీ పిల్లలే అనుకుంటే వాళ్ళకి చదువు అబ్బుతుందా అబ్బుతుందా అబ్బదు టీచర్ నేను అనుకునే పాఠాలు చెప్పాలి నేను అనుకున్నట్టుగా టీచర్ ఉండాలి నేను కోరుకున్నట్టుగా టీచర్ ఉండాలని ఏ స్టూడెంట్ కోరుకున్నా వాడు ఖచ్చితంగా ఎదగనుగాక ఎదగడు వాడు ఖచ్చితంగా చెడిపోతాడు ఎందుకు చెడిపోతాడంటే టీచర్ నా కంట్రోల్లో ఉండాలని కోరుకుంటున్నాడు స్టూడెంట్ టీచర్ ఎప్పుడు స్టూడెంట్ కంట్రోల్లో ఉండడు టీచర్ కంట్రోల్లోనే ఎవరు ఉండాలి స్టూడెంట్ ఉండాలి ఎందుకంటే స్టూడెంట్ స్టూడెంటే టీచర్ టీచరే బైబిల్ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది శిష్యుడు బో తన బోధకుని కంటే అధికుడు కాడు అంటుంది సో అది నిజమైన బోధ అయితే సత్య సంబంధమైన బోధే అయితే అతడు నిజంగా ఆ బోధకు కట్టుబడిన వాడే అయితే ఇతను ఏం మాట్లాడుతున్నారు ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు అంటే నీ మాటలకు వినాల్సిన అవసరత లేదు ఇంక ఈ నవే డేస్ అనుకోండి సంఘంలో చీలికలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు ఇక్కడున్నవారే కొందరు వ్యక్తులు లేదా మన సంఘానికి సంబంధించిన వారు లేదా ఇతర సంఘానికి సంబంధించిన కొందరు వ్యక్తులు సరదాగా సెపరేట్ అయిపోతుంటారు ఎందుకలా సపరేట్ ఆ సెపరేషన్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటని నేను అడుగుతాను సంఘం అంటే అది ఒకటే శరీరం కదా చేయబోయి నేను చేయిపోయి నేను మాచవరలో ఉంటానంటే కాలు పోయి నేను పొలగురతలో ఉంటానంటే లేదా మొండెం పోయి నేను అర్థమూరిలో ఉంటానంటే నువ్వు మాత్రం మిగిలిన మొక్క అంతా మండబేటలో ఉండే అది కరెక్ట్ కాదు ఎప్పుడు సంఘం అంటే సంఘమే సంఘము అనగా అందరూ ఒకే శిరస్సులో భాగాలు అవయవాలు కానీ ఎక్కడో సాతాను ఆ మందను వేరు చేయటానికి తెలివిగా పన్నినటువంటి పన్నాగాలు ఎలా ఉంటాయంటే లేదు లేదు మనం మనకి ఇక్కడ వద్దు మనం పోయి మా ఇంట్లో పెట్టుకుందాం లేకపోతే మనం పోయి ఇంకో చోట కూడుకుందాం మనం ఇంకో పోయి ఇంకో చోట మనం బతుకుతాం మనం ఇంకో చోట ఇంకో చోట మనం చెప్పుకుందాం ఈ టైప్ భావజాలం ఉంటూ ఉంటుంది సో దాన్ని ఏమనాలి ఇప్పుడు మా అసత్యంలో నుండి సత్యంలోకి వెళ్ళారంటే అది వేరే విషయం ఎందుకంటే మనం ఉన్నది అసత్యంలో కాదు సత్యంలో నుండి ఇంకెక్కడికి వెళ్తాం సత్యంలో నుండి ఇంకెక్కడికి వెళ్తాం మళ్ళీ ఆ సత్యంలోకి వెళ్దామా లేదండి మేము సత్యుల నుంచి వెళ్తామండి అంటే సత్యుల మళ్ళీ సత్యలోకి వెళ్ళడం ఏంటి ఇది పాయింట్ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభు అస్సలు పట్టించుకోకుండా కాబట్టి ఏసు అరవై ఏడు వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ వచనం చదవండి కాబట్టి ఏసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా మీకు కూడా ఇదే మెంటాలిటీ ఉందా మీరు కూడా నా నుంచి వేరే పోవాలనుకుంటున్నారా మీరు కూడా వేరే చోటకు పోదాం అనుకుంటున్నారా మీరు కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారా అని క్వశ్చన్ చేశారు ఆయన ఆ క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే అని పన్నెండు మందిని అడుగగా సిమోను పేతరు అన్నాడట ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా ఎంత బాగుంది ఉన్నమాట ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు ఏం గలవాడట ఆయన అంటే ప్రతి బోధకుడు ఏం కలిగి ఉండాలండి ఒక మాటలో చెప్పేయండి నిత్యజీవపు మాటలు కలిగి ఉండాలి కేవలం బోధకుడు నోరు తెరిస్తే అతని నోటి వెంట వచ్చేటువంటి మాటలు దేనికి సంబంధించినవై ఉండాలి అంటే నిత్య జీవానికి సంబంధించినవై ఉండాలి ఆ నిత్య జీవానికి సంబంధించిన మాటలు కలిగిన వారుగా మనం బ్రతకాలి అంతేగాని మనం మనం పది మంది వేరైపోదాం ఇంకోసారి సంఘం పెడదాం మన ఇరవై మంది వేరే అయిపోదాం ఇంకో చోట సంఘం పెట్టేద్దాం అక్కడ మనం వాకింగ్ చెప్పేద్దాం అంటే అది అస్సలు వాస్తవ నిజానికి అది సత్య సంబంధమైన విధానమే కాదు కొరిందులో ఎన్ని సంఘాలు ఉన్నాయి మీ మీకున్న ఇన్ఫర్మేషన్ చెప్పండి కొరిందులో ఎన్ని సంఘాలు ఉన్నాయి ఒకటే ఉంది కొరిందు సంఘం ఇంకా దానికి ఎంత ఆలోచించారంటే మీ మేధావితనానికి నా జోహార్లు మళ్ళీ ఇంకో ప్రశ్న ఎప్పసీలు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇంకా ఆలోచిస్తున్నారంటే మీ మేధావతనానికి రెండు జోహార్లు ఎప్పఎస్సీలు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఒకటే ఫిలిప్పిలో ఒకటే అర్థమైందా కొలసీలో ఒకటే సంఘం అంతే కొలసీలో ఉన్నారు సంఘాలు లేవు అర్థమైందా సో సంఘము అనగానే అదే కిరణ కొట్టు కాదు ఈ ఇదిలో నువ్వెట్టుకో ఐదులో నేను అనడానికి సంఘము అనగానే ఒక శరీరంలోని అవయవాలు శరీరంలోని అవయవాలన్నీ కూడుకునే చోటే సంఘము దీన్ని కాదని ఇంకో ఎక్స్ప్లనేషన్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి పోనీ ఏమైనా ఉందా ఏమి లేదు శరీరములోని అవయవాలన్నీ ఎక్కడ కూడుకుంటున్నాయో అదే సంగము ఇప్పుడు కొలసి నుంచి వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త పరిచయం చేసి సంఘస్థాపన చేసేవారు ఎందుకంటే అది కొలసి ప్రాంతం కాదు కాబట్టి అది కొరిందు ప్రాంతం కాదు కాబట్టి అది ఎపెసు ప్రాంతం కాదు కాబట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళేవారు ఏది ఇక్కడ నేర్చుకున్న పిల్లలు వెళ్ళి ఆ వేరొక ప్రాంతంలో కొత్త వారికి మరలా సువార్తను ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని సమకూర్చేవారు ఆ సంఘాన్ని ప్రభువులో కడుతూ వాళ్ళని నిలబెడుతూ దేవుని వాక్యం బోధిస్తూ వాళ్ళని చక్కగా తీర్చిదిద్దేవారు ఇది ప్రారంభ శతాబ్దం నుంచి జరుగుతున్నటువంటి విధానం ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే అనేకులు వెనుక తీసి వేరైపోవడానికి గల కారణం వారికి మాట ఎలా అనిపించిందటంటే ఇది కఠినమైన మాట ఎవడు వినగల మరికొంతమంది ఈ ఇస్కర్ యువత లాంటి వారు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వెతుక్కున్నారు వారి ఆలోచనలు ఏంటంటే నేను అక్కడ చూడండి మీకు యోహాన్ గారు రాసినటువంటి మూడో పత్రికలు అనుకుంటాను ఈ దియోత్రే అనేవాడు కనబడతాడు అక్కడ వాడు ఏం చేస్తాడో చూడండి ఈ భావజాలం సాతాను భావజాలం ఎలాంటి భావజాలం అంటే ఇది రోహాన్ గారు రాసినటువంటి మూడో పత్రిక మూడో పత్రికలో తొమ్మిదో వచనం చూడండి నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని సంఘమునకు అంటే అక్కడున్న సంఘానికి అయితే వారిలో ప్రధానత్వము కోరుతున్న దియోత్రే ఇది చాలా ప్రమాదకరం ప్రధానత్వము కోరుచున్న దియోత్రపే మమ్మును అంగీకరించటం లేదు వాడు తనను తాను హెచ్చించుకోవటానికి మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరొచ్చు అంటే ఇప్పుడు యోహాని గారిని తిడితే ఇతను మంచోడు అవుతాడు అన్నట్టు సంఘంలో అదే సంఘానికి చెందిన వాళ్ళు వెళ్ళందరూ ఈ దియోత్రపే కూడా ఎవరు బయటోడేం కాదు ఆ సంఘంలో వాడే గమనించండి అదే ప్రాంతం మళ్ళీ వేరే ప్రాంతం కూడా కాదు పోనీ ఇక్కడ యోహాని గారు ఏమైనా తప్పు చేశాడంటే తప్పేం చేయలే యోహాన్ గారు ఏమైనా సంఘాన్ని పాడు చేశాడంటే పాడు చేయాల యోహాను వారు ప్రేమించిన శిష్యుడు ఆయన గురించి కూడా చట్టగా మాట్లాడుతూ అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరుచు సంఘములో నుండి వారిని ఏం చేస్తున్నాడట వెలువేయిచ్చున్నాడు ఇది చూడండి ప్రధానత్వం కోరడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి మరొక విషయం ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి ఆటంకాలు ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసి కాని వాణిలో కనబడేటువంటి లక్షణాలు ఇవి అర్థమవుతుందా విశ్వాసి కాని వ్యక్తిలో కనబడేటువంటి లక్షణాలు ఇప్పుడు ఉదాహరణకు మన సంఘమే ఉందనుకుందాం యేసురాజు మీలో ఒక పది మందిని తీసుకుని ఆ పక్క వీధిలో తీసుకెళ్ళి అక్కడ అక్కడ పెట్టాడు అనుకుందాం కాసేపు ఏమనుకోడు కాబట్టి యేసురాజు వేరే చెప్పాను లేకపోతే సుభాష్ అనుకోండి పోని కాడైతే గొడవలేదు సుభాషి యేరాజు కలిపి అనుకోండి సో వీళ్ళిద్దరూ కలిసి ఏం చెప్పారంటే అన్నయ్య ఏం చెప్తాడు వాక్యం మేము ఇంకా బాగా చెప్తాం అని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఆ పక్క వీధిలో పెట్టారు మనది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ఆ పక్క వీధిలో ఇంకొక ఆరాధన జరుగుతుంది ఎవరెవరిది యేసురాజు గారిది సుభాషి గారిది అనుకోండి కాసేపు ఇక్కడ నుంచి ఎవరెవరు వెళ్ళారంటే అర్తమూరి వాళ్ళకి ఇద్దరును ఈ వాళ్ళు నలుగురును ఇంకెవరో ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎవరో నలుగురు ఐదుగురు ఓ పది మంది పదిహేను మందిని తీసుకెళ్ళాడు పెట్టారు ఇది ఏంటి అసలు ఈ విధానం ఏంటిది దీన్ని దీన్ని ఏమనుకోవాలి ఇప్పుడు చెప్పండి దీన్ని ఏమని ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రధానత్వం ఇప్పుడు ఏసరాజు బోధకుడు అవ్వాలి ఇక్కడ ఏ బోధకుడు అవ్వాలి మెయిన్ స్పీకర్ అవ్వాలి ముఖ్య ప్రసంగి ఇక్కడ అవ్వాలి ఏసిరాజు ముఖ్య ప్రసంగి కూడా అవ్వాలంటే ఇప్పుడు ఈ విజయప్రసాద్ రెడ్డి అనేవాడు ఉండగా అది కష్టం అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరినీ నిలబెట్టినాడు కాబట్టి ఇప్పుడు ఆడొచ్చాడంటే ఈడే మెయిన్ స్పీకర్ అవుతున్నాడు ఏసీరాజు ఫస్ట్ స్పీకర్ అవుతున్నాడు ఇప్పుడు ఏసీరాజు ఫస్ట్ స్పీకర్ అవ్వకుండా సెకండ్ స్పీకర్ అవ్వాలి అంటే ఇక్కడ కుదరట్లేదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు వేరే సంఘం పెట్టాలి అప్పుడు పది మందిని మిమ్మల్ని మిమ్మల్ని మాట్లాడి అసలు మీకు అన్నయ్య గురించి తెలుసా ఎంత ఎదవో తెలుసా మీకు అసలు ఈ మధ్య ఏం బోధిస్తున్నాడో తెలుసా మీకు ఎంత చెడ్డ సంగతులు చెప్తున్నాడు తెలుసా అసలు నిచ్చిజేపు మాటలు ఎప్పుడైనా వస్తున్నాయా నోట్లోంచి అన్ని లోక సంబంధమైన మాటలు అన్ని దురద మాటలు అన్ని కల్పన కథలే ఇది వరకు బాగానే ఉండేవాడు ఇప్పుడే చెడిపోయాడు అనేసరికి ఏమనుకుంటారంటే అవునా అంతేనంటవా అన్నప్పుడు అందరూ అలా అంటారు మళ్ళీ ఎవడికైతే సేమ్ భావజాలం ఉందో ఆడంటాడు ఎస్ యు ఆర్ రైట్ ఇన్నాళ్ళుగా నీలాంటి దమ్మున్న మగాడు కోసం ఎదురు చూస్తున్నాను వచ్చాడు మా ఏసరాజ్ అంటాడు అప్పుడు సర్లే లేక మనం అయితే పద వేసిరా చూద్దాం అనేది పక్క పోదాం అనుకుంటా సో ఇలాంటివి ప్రారంభ శతాబ్దంలో కూడా జరిగాయి కానీ దాన్ని దేవుడు చాలా ఖండించాడు ఏమనంటే మీరందరూ ఒకటే సహోదరులందరూ ఒకటే మీరు సంఘము అనగానే అది విడదీయరానికి వీలు లేదు ఒకవేళ ఏదైనా సమస్య వస్తే మీలో మీరు పరిష్కరించుకోవాలి అది ఏ సమస్య అయినా సంఘాన్ని దాటిపోకూడదు మీకేమైనా సమస్య ఉందా లేదు ఒకవేళ బోధకుడు ఏమైనా తప్పుగా వాక్యాన్ని బోధిస్తుంటే సంఘం అతన్ని అడగాలి ఏమయ్యా ఏంది ఎన్నాళ్ళు ఏం బోధ చేసావు నిత్య జీవోప మాటలు నోట్లోంచి రావట్లేదు ఏదో బోధిస్తున్నావు నువ్వు లోక సంబంధమైన బోధ భూ సంబంధమైన బోధ మమ్మల్ని ఎందుకు ఇలాంటి బోధలోకి మళ్ళీ నడిపిస్తున్నావు ఎన్నాళ్ళు ఏం బోధించావు అని అడగొచ్చు అప్పుడు అతను సెట్ చేసుకుంటే ప్రాబ్లమే లేదు సెట్ చేసుకోకపోతే అయినా సరే సంఘం ఏం చేయొచ్చు ఖండించవచ్చు ఒకవేళ ఏమైనా మీ బోధకుడు మిమ్మల్ని దారి తప్పించేస్తుంటే ఎందుకలా దారి తప్పిస్తున్నాం అని అడగవచ్చు అది ఏమీ లేనప్పుడు ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నప్పుడు మీకంటే బాగా బోధించగలిగే సామర్థ్యంగా కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎందుకయ్యా ఏసరాజు ఇలా చేశావు ఇప్పుడు ఎవరిని అడగాలి మనం ఏసురాజ్ని అడగాలి అడగండి గట్టిగా అడగండి నాకేం తెలియదు బాబోయ్ అంటాడు ఎందుకంటే నిజంగానే తనకేం తెలియదు కాబట్టి ఉదాహరణకు వాడుకున్నాం కాబట్టి ఇప్పుడు నిజంగా ఏ ఏది చేయడనుకునేరు నడిపించే నడిపించే సమర్థుడు రైట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దియోత్రపే అనేవాడు ఇలాంటి భావజాలం ఎందుకు కలిగి ఉన్నాడు అని అంటే ప్రధానత్వాన్ని కోరుకున్నాడని బైబిల్ చెప్తోంది ఇప్పుడు ప్రధానత్వం అనేది నీకు నువ్వుగా కోరుకుంటే వచ్చేది కాదు అది దేవుడివ్వాలి పోనీ నువ్వు ప్రధానత్వం కోరుకుని యోహానంతటి వాడు అయిపోతావా అవగలవా సాధ్యం కాదు యోహాను స్థాయికి వెళ్ళాలంటే సాధ్యం కాదు ఎందుకంటే యోహాను సత్యాన్ని పట్టుకునేవాడు ఒక రకంగా దియోత్రిపైకి కూడా తండ్రి ఎవరు దియోత్రిపై కూడా బోధించేది ఎవరు యోహానే ఇప్పుడు యోహానులో ఏదైనా లోపం ఉంది అంటే దియోత్రిపై ఖండించాడంటే దానికి బైబిల్ యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి పేతురు గారు తప్పు చేస్తున్నప్పుడు ఎవరు ఖండించారట పౌలు గారు ఖండించారు దట్ ఈజ్ యాక్సెప్టబుల్ దట్ ఈస్ బిబ్లికల్ గారు దారి తప్పేశారు తనతో పాటు ఇంకొంతమందిని దారి తప్పిస్తున్నారు అప్పుడు పౌలు గారి ఖండించారు కానీ ఆరోగ్యకరమైన సంఘం ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన విధానం కలిగి ఉండకూడదు ఎందుకంటే మనం మనమందరం ఒకటే మనం తర్పీదు పొందిన తర్వాత ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి మనం సత్యం ప్రకటిస్తే సంఘమే పంపిస్తుంది సంఘం పంపించాలి కూడా ఇప్పుడు మీలో ఎవరైనా లేచి అన్నయ్య నేను పలానా ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం అనుకుంటున్నాను మీరు నేను సపోర్ట్ చేస్తారంటే ఎస్ నేను సపోర్ట్ చేస్తాను సంఘం అంతా సపోర్ట్ చేస్తుంది ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే అదే మన లక్ష్యం అదే మన గురి అది తప్ప మనకు వేరే దారి లేదు మన అందరం దానికి కట్టుబడి వచ్చిన వాళ్ళమే ఇప్పుడు అడుగుతున్నారట యేసు వారు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగారట అందుకు శిష్యుడు అన్నాడట పేతృగారు అన్నారట అయ్యా ఎక్కడికి వెళ్ళిపోతాం అయ్యా మేము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు ఇది ఇది మనకు మాండిటరీ మన విశ్వాసానికి మ్యాండేటరీ మూడు విషయాలు మాట్లాడుకున్నాం మనం నెంబర్ వన్ బోధకుడు ఏం బోధించాలి నిత్య జీవపు మాటలు మీరు దేని మీద కట్టబడాలి ముందు చెప్పుకున్న రెండు అంశాలు నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు ఈ మూడు ఎక్కడైతే ఉన్నాయో ఆ సంఘం సత్యానికి స్తంభం మీకు మీరే గట్టిగా చప్పట్లు కొట్టుకోండి మరి అంతే సత్యానికి స్తంభం ఆ సంఘం ఎందుకంటే సత్యానికి స్తంభము అని గట్టిగా ఎప్పుడు చెప్పగలం అంటే ఈ మూడు విషయాల మీద మన విశ్వాసం ఆధారపడి ఉండాలి ఎప్పటికీ మనం అలాగే రగులుతూ అలాగే ఆలోచిస్తూ లోకం మనల్ని వెరితనం అనుకుంటున్నా సరే మనం అదే భావజాలంతో ముందుకు కదలాలి ఇక్కడ ఇదేం ఇదేమి రాజకీయమా చెప్పండి నీ పార్టీని ఇది నా పార్టీని ఆదండడానికి విఆర్ ఆల్ వన్ ఫ్లాచ్ విఆర్ ఆల్ వన్ బ్లడ్ మనము ఏక శరీరము ఒకే మాంసము ఒకే రక్తము వారిరువురు ఏమై ఉందరట ఏక శరీరము సంఘము వధువుతో పోల్చబడితే వరుడెవరు క్రీస్తు క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున మనకి శిరస్సు అయినప్పుడు మనం ఎందుకు మనం సంఘాన్ని మొక్కలు చేస్తాం చెయ్యింగ్ కదా మనం చెయ్యం సంఘం ఎప్పటికీ ఒకటే ఒకవేళ నువ్వు సత్యం ప్రకటిస్తానంటావా సువార్త ప్రకటిస్తానంటావా ఒక మంచి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సత్యం ప్రకటించి కొంతమందిని ఏర్పరిచి అవిశ్వాసులైన వారిని విశ్వాసులుగా మార్చి లేదా అసత్యంలో ఉన్న వారిని సత్యంలోనికి తీసుకొచ్చి అక్కడ నువ్వు సంఘాన్ని నడిపించవచ్చు తప్పేమీ లేదు అదేం పాపం కాదు అది ఇంకా ఇంకా మంచిది అలాని నువ్వు నీ సహోదరులతో సంబంధాన్ని తెంచేసుకోవాల్సిన అవసరత లేదు ఉదాహరణకి ఈ పక్కన ఏదో ఊరు పేరు చెప్పండి జొన్నాడు ఉంది కాసే కాసేపు ఇప్పుడు యేసురాజు జొన్నాడు వెళ్ళి నేను కొంతమందికి సత్యం చెప్పి అక్కడ కొంతమందిని సత్యంలో నిలబెట్టి ఒక సేవకుడుగా కొనసాగుతున్నాడు ఆ సేవకుడిగా కొనసాగుతున్నప్పుడు మనకి ఇన్ఫామ్ చేశాడు పోస్తుల కాల ఎలాగే జరిగాయి ఇన్ఫామ్ చేశాడు అన్నయ్య నేను జొన్నాడు వెళ్ళాను ఓ పది మందికి వాకింగ్ చెప్పాను వాళ్ళు సత్యం తెలుసుకున్నారు వాళ్ళకి బాప్తి ఇచ్చాను ఇప్పుడు నేను అక్కడ సేవకుడిగా సేవ అనుకుంటున్నాను అంటే సంఘం అంతా అతనికి ప్రార్థన చేసి మరి సాగనంపి అతనికి సేవలో అవసరమైనవి ఏమైనా ఉంటే మన సంఘమే సమకూర్చి నువ్వు అక్కడ చక్కగా సేవ జరిగించు అని సపోర్ట్ చేస్తే దట్ ఈస్ ద రూల్ ఆఫ్ చర్చ్ అది న్యాయమైన విషయం అది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనము అన్న భావజాలం ఉన్నప్పుడు యేసురాజు మనకి శత్రువు అవడే అవుతాడా అతను మనల్ని శత్రువుగా భావించాల్సిన పనుందా పని లేదు వీఆర్ ఆల్ వన్ అంతే మనమంతా ఒకటి మనం ఒకే సత్యాన్ని ఉన్నాం ఇక్కడ డబ్బు ప్రాముఖ్యం కాదు పేరు ప్రాముఖ్యం కాదు సేవకుడు అన్న విషయం ప్రాముఖ్యం కాదు ఏదో మైక్లో మాట్లాడుతున్నాం అన్నది ప్రాముఖ్యం కాదు ఎందుకంటే గొప్ప గొప్ప సేవకుల్లో రోజుకొకళ్ళు వెళ్ళిపోతున్నారు ఈరోజు పొద్దున ఏసుక్రీస్తు అనుచరులని ఒక ఆయన శుభవార్త ఛానల్లో మాట్లాడతారు జోషి గారు ఆయన ఆయన రేడియోలో కూడా వాకింగ్ చెప్పేవాడు రేడియోలో జోషి ఆయన ఈరోజు చచ్చిపోయాడు కరోనా వచ్చిన తర్వాత చాలామంది సేవకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మొన్న ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం ఆయన పేరు పాల్ యాంగిచో ఆయన చచ్చిపోయాడు ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం అంతమంది విశ్వాసాలు ఎవరి దగ్గర ఉండరు అంత పెద్ద సంఘం అవుతుంది కొరియా చచ్చిపోయాడు సో వెళ్ళిపోయాడు లోకాన్ని విడిచిపెట్టి సో నేను ఎంతకాలం ఉంటాను నువ్వు ఎంతకాలం ఉంటావు మనకెందుకు ఏమైనా పార్టీ ఆ మొక్కలు చేసుకోవడానికి చెప్పండి సంఘము అనేది ఎవరి సొత్తు కాదంటే ప్రస్తుతానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు నేను మీతో మాట్లాడుతున్నాను మిమ్మల్ని బలపరుస్తున్నాను మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ ఆత్మీ నాయకుడు ఎవరయ్యా అంటే పలానా అన్నయ్య అని చెప్పుకుంటారు నేను మరణించిన తర్వాత మరో నాయకుడు మీకు అవసరం నేను మరణించిన తర్వాత మరో బోధకుడు మీకు అవసరం మమ్మీ మీకు బోధ చేయడానికి సో నేను ఎప్పుడు మరణిస్తానన్నది ఐ డోంట్ నో కానీ నేను మరణించిన తర్వాత కూడా ఏముంటుంది సంఘం ఉంటుంది సంఘానికి సూర్యుడు అస్తమించు వరకు సంఘానికి ఏమి లేదు సూర్యుడు అస్తమించడం అంటే ఈ ఉదయ సాయంత్రాలకు అస్తమించడం కాదు శాశ్వతంగా అస్తమించడం లేదా సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు సంఘానికి ఏమి లేదు నాశనం లేదు ప్రియుల సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు సంఘానికి నాశనం లేదు సత్యానికి నాశనం లేదు కాబట్టి విశ్వాసి ఉండవలసినటువంటి మరో ప్రధానమైన లక్షణం ఏంటంటే ఐక్యత ఐక్యత లేకపోతే శరీరం ఎందుకు పనికిరాదు ఒకళ్ళ ఉదాహరణకి యేసురాజుతో పాటు పది మంది వెళ్ళి సుభాష్తో పాటు పది మంది వెళ్ళి ఆ పక్కన ఎక్కడో మనోళ్ళే మళ్ళీ వాళ్ళు కాదు ఇల్లు ఆ పక్కన ఎక్కడో కూర్చొని మీకు మాకు సంబంధం లేదు మీరు వేరు మేము వేరని వాళ్ళే అన్నారనుకోండి వారి శరీరములో నుండి వేరైపోయి వెళుతున్నారు వారు ఎవరికి లెక్క చెప్పాలి దేవునికి లెక్క చెప్పాలి దేవుడు లెక్కడిగినప్పుడు మీరు సంఘాన్ని విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి చెప్పండి ఫస్ట్ క్వశ్చన్ ఇదే కారణం ఏంటంటే ఆ బోధకుడు చేసే బోధ అబద్ధం అండి ఆ బోధకుడు చేసే సత్యం కాదు ఆ బోధకుడు అసత్యంలోకి వెళ్ళాడు ప్రభు అనే రీజన్ ఒకటి ఉండాలి నీ దగ్గర లేదా ఆ బోధకుడు నిత్యజీవ మాటలు చెప్పట్లేదు అనే రీజన్ ఒకటి ఉండాలి ఆ బోధకుడు మమ్మల్ని నాశనానికి నడిపిస్తున్నాడు అనే రీజన్ అయినా ఉండాలి అవేమీ లేకపోతే లేదా ఆ బోధకుడు పూర్తిగా చెడిపోయాడు భ్రష్టుడైపోయాడు మేము రెండు మూడు సార్లు గద్దించాం కానీ దావీదును నాతాను గద్దించినట్టు మేము గద్దించాం కానీ అతడు మా మాట వినలేదు మారడానికి ఇష్టపడలేదు ఇదో రీజన్ అయినా ఉండాలి ఈ రీజన్లు ఏవి లేకుండా నేను శరీరాన్ని మొక్కలు చేశానంటే దేవుడు అడుగుతాడు అరే నాయన శరీరాన్ని ఇలా మొక్కలు చేసే అధికారం నీకుందా ఇప్పుడు నీ చేయి తీసి పక్కన పెడతానంటే ఒప్పుకుంటావా నీ కాలు తీసి పక్కన పెడతానంటే ఒప్పుకుంటావా సంఘము అనగానే అది ఏంటట శరీరము అవయవాల కలయిక అదేనా బైబిల్ చెప్పింది మనకి ఎస్ అసలు ఒకప్పుడు నువ్వు ఆ సంఘంలోనికి ఎలా వెళ్ళావు చెప్పు అంటాడు ఎలా వెళ్ళావు వారు సత్యం ప్రకటిస్తే వినే కదా వెళ్ళావు వారి సత్యం ప్రకటిస్తే విని వెళ్ళి అక్కడ ఏ లోపం లేనప్పుడు అక్కడ ఏ ప్రాబ్లం లేనప్పుడు అక్కడ ఏ ఇబ్బంది లేనప్పుడు అక్కడ నాకు అనుకూలంగానే అన్నీ ఉన్నప్పుడు నువ్వెందుకు ఈ దేవ ప్రధానత్వం కోరుకొని ఇలా యోహానును గురించి చెడ్డమాటలు వదురుతూ సంఘమును ఎందుకు పాడు చేశావు అని అడిగితే ఈ దివోత్రిపై దగ్గర సమాధానం ఉంటుందా ఉండదు సో దియో తిరిపై కొంతకాలం సుఖపడొచ్చు దియో తిరిపై కొంతకాలం సంతోషపడొచ్చు దియో తిరిపే కొంతకాలం ఆనందపడి తన బబ్బం గడుపుకోవచ్చు కానీ ఆ తర్వాత దియో తిరిపే లెక్క చెప్పవలసిన వాడు అయిపోతాడు ఎందుకంటే హెబ్రి పత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారన్నాడు ప్రతి ఒక్కడూ లెక్క చెప్పాలి ఎందుకు లెక్క చెప్పాలంటే మనం దేవుని ఎదుట బోధిస్తున్నాం కనుక మనం దేవుని ఎదుట మాట్లాడుతున్నాం కనుక ఏమైనా రాజకీయ పార్టీ అండి కాదు ఇదేమో రాజకీయ పార్టీ కాదు ఇదేమో ఆస్తులు కాదు ఏం అంతస్తులు కాదు పంచుకోవటానికి ఇదేం వ్యాపారం కాదు అరే అనయ్య నువ్వు ఆ మొక్క తీసుకునే మొక్క తీసుకోవడానికి రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు ఇదేం స్థలం కాదు పొలం కాదు దేవుని పరిచర్య దేవుని పరిచర్య అందులో కూడా విజయం సాధించాలి అంటే దేవుడు ఇవ్వాలి ఆ తలాంతు ఆ తలాంతు దేవుడు ఇవ్వాలి ఒక పరిచర్య ఘనంగా సాగాలి అంటే ఖచ్చితంగా దేవుని సహాయం కావాలి అది అసత్యం అయితే వేరే విషయం సాతాను సహాయం ఉంటుందేమో కానీ సత్యమునకు మాత్రం దేవుని సహాయం ఖచ్చితంగా అవసరమే లేకపోతే మనం పైకి ఎదగ మళ్ళీ కిందకొచ్చేస్తాం మనం దారి తప్పితే అలా కిందకొచ్చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దారి తప్పి కాబట్టి ప్రియులరా విశ్వాసులుగా కడవరకు నమ్మకంగా అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడును అన్నాడు సో ఆ న్యాయమైన విధానంలోనే మనం వెళ్దాం ఆ కట్టుబాటు మనం కలిగి ఉందాం ఆ స్థిరత్వం మనం కలిగి ఉందాం ఆ విశ్వాసాన్ని కాపాడుకుందాం మిమ్మల్ని బట్టి నేను చాలా అతిశయిస్తాను ఎందుకంటే మీరు నిజమైన విశ్వాసులని పిలిపించుకోవడానికి అర్హులు కాబట్టి మన పిల్లలు ఎవరు కూడా ఇంతవరకు నేను వినలేదు నాకు ఈ లోకంలో ఏదో కావాలి కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చానని కానీ లోకంలో ఏదో అవసరం ఉండి నేను ప్రభుని వెంబడించానని కానీ నేను అందుకే బాప్తిస్మం తీసుకున్నాను ఎవరింతవరకు నా నా నోటీస్కి రాలేదు రాదు కూడా ఎందుకంటే కొత్తగా బాప్తిస్మం ఇచ్చినా మనం ఈ బోధ చేసే బాప్తిస్మ ఇస్తాం వచ్చినవాడు ఇలాగే నిలబడతాడు మనకి ఏదైనా కష్టం వస్తే ఆ తండ్రిని అడుగుతాం కానీ కష్టం తీరిస్తేనే నిన్ను నమ్ముతానని ఎంతటి దౌర్భాగ్యులు మాత్రం మనం కాదు అది దానికి దీనికి చాలా తేడా ఉంది కష్టం వస్తే మనం తండ్రిని అడుగుతాం ఆయన ఆశ్రయిస్తాం సంఘమంతా ప్రార్థన చేస్తుంది కానీ అది తీరిస్తేనే నేను నమ్ముతాను లేకపోతే నమ్మననేంత నీచమైన దృక్పథం మాత్రం మనలో లేదు కాబట్టి ప్రేమైన దేవుని ప్రజలారా ఐక్యత చాలా గొప్పది సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరము అన్నాడు అలాగే నీ సహోదరుని ప్రేమించకపోతే నీకు పరలోకమేమని అన్నాడు నీ సహోదరుని ఏం చేయాలట ప్రేమించాలి యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలు అదే చెప్తారు చూడండి ప్రిలారా ఏడవచ్చును మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఏడవ వచ్చును ముగించుకుందాం రెండో అధ్యాయం ఏడవ వచనం ముగించుకుందాం చదవండి ప్రిలారా మొదటి నుండి మీకున్న పూర్వపాజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటం లేదు ఈ పూర్వపాజ్ఞ మీరు విన్న వాక్యమే మరియు కొత్త ఆజ్ఞ మీకు వ్రాయిచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తున్నది సంగము ద్వారా అది ఆయన ఎందును సంగమ సంఘమనే మీయందును సత్యమే రైట్ తొమ్మిదోచును వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు నిర్నిమిత్తంగా నేను సుభాషిని ద్వేషిస్తున్నాను అనుకోండి నిర్నిమిత్తంగా ఎందుకు నాకంటే గొప్పగా ఉన్నాడను నాకంటే ఎక్కువ ప్రధానమైన స్థితిలో ఉన్నాడను నాకంటే బాగా వాడబడుతున్నాడను నేను సుభాష్ని నిర్నిమిత్తంగా ఏ తప్పు లేకుండా నేను ద్వేషించడం మొదలుపెట్టిన లేకపోతే అతనికి మిమ్మల్ని దూరం చేసిన లేదా నేను ఇందాక చెప్పినట్టు ఒక పది మందిని తీసుకెళ్ళి పక్కన పెట్టినా నేను ప్రధానం కనబడాలి నేను గొప్ప అయిపోవాలి అక్కడ ఎందుకంటే ఇక్కడ ఉంటే నేను గొప్పవాడు ఎప్పటికీ అవలేను నేను ఎప్పటికీ మొదటి స్థాయిలోనే ఉంటాను ఏసరాజు కింద కేసురాజు గురించి చెప్పినట్టు నా స్థాయిలోంచి నేడు ఏ స్థాయికి వెళ్ళాలి ప్రధానత్వం కావాలి నాకు అనే భావజాలం కలిగి ఉంటే అది నిర్నిమిత్తంగా ఏంటట తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు ఎక్కడున్నాడట చీకట్లోనే ఉన్నాడు ఇప్పుడు ఆ పది మందిని తీసుకుని బయటికి వెళ్ళాలంటే తిట్టాలా తిట్టకూడదా మరి ఇక్కడ ఉన్నవాడిని తిట్టకపోతే పని అవ్వదు ఏ తప్పు లేకుండా ఏదో ఒక ఏదో ఒక దోషణ చేసి లేకపోతే ఏదో ఒక అబద్ధాన్ని మోపైనా మాట్లాడాలి ఏదో చెడ్డ మాటలైనా వదరాలి ఏదో కాని మాటలైనా సృష్టించాలి ఏదో చెయ్యాలి అంటే ఇదంతా ఎక్కడ ఉంటుంది రాజకీయాల్లో ఉంటుందండి ఇదంతా మన రాజకీయమా యాజకీయమా యాజకీయం రాజకీయం కాదు కాబట్టి అది ఉగ్రతకే తప్ప ఆశీర్వాదకరమైన విధానం కాదు విశ్వాస సంబంధమైనది కదా తర్వాత మాట చూద్దాం తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణమేదియు లేదు అభ్యంతర కారణం అన్న పదాన్ని అండర్లైన్ చేయండి అభ్యంతర కారణం అంటే నీకు నిత్య జీవం అనుగ్రహించడానికి దేవుడికి ఒక అభ్యంతర కారణం ఉందట ఆ అభ్యంతర కారణం ఏంటంటే నిర్నిమిత్తంగా నీ సహోదరుణ్ణి ద్వేషించటం ఒక సహోదరుణ్ణి ఉత్తపుణ్యాన ఏం తప్పు చేశాడు ఎందుకు అతని మీద అంత భాగవయించుకున్నావు ఎందుకు అంతలా ద్వేషిస్తున్నావు అతన్ని ఏం తప్పు చేశాడు చెప్పు రీజన్ చెప్పు ఏదైనా తప్పు చేస్తే పక్కన పెట్టు ఏదైనా పాపం చేస్తే ఖండించు వినకపోతే పక్కన పెట్టాయి దేవుడికి అప్పగించాయి ఏదైనా మోసపూరితమైన దృక్పథంలో నడుస్తుంటే గట్టిగా బుద్ధి చెప్పు పర్సనల్గా బుద్ధి చెప్పు లేదా సంఘం అంతా కలిసి బుద్ధి చెప్పండి అయినా వినకపోతే అతన్ని నీకు అన్యుడిగాను శంకరు గాను ఎంచుకో అంతేగాని నిర్నిమిత్తముగా ఏ తప్పు లేకుండా ఏ పాపం లేకుండా ఏ సమస్య లేకుండా నీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఒక సహోదరుని ద్వేషించటం అనేది దేవుని దృష్టిలో చాలా అభ్యంతర కారణంగా చెప్తున్నాడు అక్కడ చూడండి తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు చీకటి అతని కనులకు గుడ్డితనం కలుగు చేసిన కనుక వాడు ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు కాబట్టి వీఆర్ ఆల్ వన్ ఫ్లష్ అండ్ వీఆర్ ఆల్ వన్ బాడీ దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదండి కాదు ఒకవేళ నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో కానీ మళ్ళీ నీ సహోదరులను కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆప్యాయంగా వాళ్ళతో కలిసిపోతూ ఉండు అపోస్తలు అలాగే ఉన్నారు ఎక్కడెక్కడికో వెళ్ళి పరిచర్య చేశారు కానీ అందరు ఎలా ఉన్నారట మళ్ళీ కలిశారు ఐక్యంగా ఉన్నారు వారి వారి పరిధిలో అలాగే ఉండాలి మనం కూడా నా కోరికదే ఒకవేళ తప్పు నా దగ్గర జరిగినా నేను మీ దృష్టిలో లోపం కలిగిన వాడుగా కనబడిన నేను మీ ఎదుట తప్పు చేసిన వాడనైనా సరే సంఘ బిడ్డలందరూ ముందుకు వచ్చి అన్నయ్య నువ్వు ఇలా దారి తప్పటం మాకిష్టం లేదు ఎందుకంటే మేము మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం మా అందరికీ బోధించి అందుకే పౌలు గారు అంటాడు మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో ఏమో ఆయనకే డౌట్ అవ్వచ్చు సాతానికి సాధ్యంగానేది ఏమీ ఏమీ లేదా ఎవరినైనా ఏం చేయగలడు మాయ చేయగలడు మోసం చేయగలడు అలా ఒకవేళ మీ అన్నయ్యగా నేను పడిపోయినా మీ అందరి బాధ్యత ఏంటి మళ్ళీ నిలబెట్టుకోవాలి మళ్ళీ తీసుకురావాలి ఆ దారిలోంచి గద్దించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి అయినా మా అన్నయ్య వినలేదు నేను అలాగే బతుకుతా మీరెవరు నాకు చెప్పడానికి అన్నాడు అప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించి పక్కన పెట్టాలి అది ఏమీ లేనప్పుడు ఉత్తుపుణ్యం ఉత్తుపుణ్యాన్ని ఏమైనా చేసామనుకోండి అది మాత్రం దాన్ని ఏమంటారు సహోదరుణ్ణి నిర్నిమిత్తముగా ద్వేషించడం దానికి కూడా రీజన్స్ ఉంటాయి ఉంటే ఒకటి నేను ప్రధానత్వమైనా కోరుకోవాలి లేకపోతే నేను లోక సంబంధమైన ఆలోచనలైనా కావాలి లేకపోతే నాకు కంటే గొప్ప ఉండాలను దురుద్దేశమైన ఏదైనా రావాలి లేదా లోకంలో ఉన్న సాతాను సంబంధమైన ఆలోచనలు ఏవో ఇతనిలోనికి చొప్పించబడాలి అప్పుడే వాళ్ళు ఇలాంటి భావజాలలోకి వెళ్తారు కానీ చాలా ప్రమాదకరమైన పరిస్థితి అట అభ్యంతర కారణం అన్నాడు అభ్యంతర కారణం నిజంగా దావీ చూడండి నాతాను వచ్చి బుద్ధి చెప్పినప్పుడు దావీది వెంటనే ఏం చేసుకున్నాడట తనను తను తగ్గించుకొని గోని పట్ట కట్టుకుని ఏడ్చారండి బూడిదలో కూర్చొని ఏ నా తాను నువ్వెంత నీ బతికేంత నాకు చెప్పడానికి అనలేదండి అసలు నేను రాజును కదా నువ్వెవరు నాకు చెప్పడానికి కానీ అనలేదు దట్ ఈస్ ద రియల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆత్మశక్తి ఆ ప్రభావం అలా ఉండాలి దేవుల్లో ఉన్నప్పుడు ఆ భావజాలం ఉండాలి కాబట్టి మన అందరం ఒకటే మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు మనం వేరు కావటానికి అవకాశం లేదు వేయర్ ఆల్ వన్ ఫ్లష్ వన్ బాడీ మనం అందరం క్రీస్తునందు ఉన్న వారము ఒకవేళ ఇంకా పాయింట్ మాట్లాడుకుంటే చివరిగా ముగిస్తాను విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇది కూడా చెప్పి ముగిస్తాను ఒకవేళ మీలో ఒక పది మంది లేదా ఇరవై మందు అనుకుందాం మా అందరి నుంచి ఒక పది మంది వేరేయారు అంటే ఒక పది మందికి మేమందరం నచ్చలేదు అనుకుందంగా చెప్పం ఒక పది మందికి మేమందరం నచ్చలేదు అందుకని ఒక పది మంది మా నుండి వేరే ఆ పక్క వీధిలో కూర్చున్నారు రేపు పొద్దున కర్మగాలి అంతవరకు సహించేసి మనందరం ఎక్కడికి వెళ్ళిపోయామంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాం ఏంటి ఆ పది మందిని మనం అందరం కలిసి ఎక్కడికి వెళ్ళిపోయాం దేవుని సన్నిధికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయామా సరే వెళ్ళిపోయాం అనుకుందాం కాసేపు అక్కడ పరిస్థితి ఏంటి మీరు చెప్పండి అక్కడ మా అక్కడ మన పరిస్థితి ఏంటి చెప్పండి అప్పుడు అక్కడ పరద పరలోకలో కాసేపు ఊహించుకుందామే తర్వాత నిజాలు చెప్పుకుందాం ఇప్పుడు రొట్ట సీన్ గారికి నాకు పడట్లేదు అనుకుందాం కాసేపు ఆయన ఆ పక్క వీధిలో సంఘం పెట్టుకున్నాడు నేను ఇక్కడ అంటే నేను ఆయన ఒక ఇరవై మందిని తీసిపోయాడు ఇక్కడ నలభై మంది ఉన్నారనుకుందాం మొత్తం అరవై మంది కలిపి ఎక్కడికి వెళ్ళారంటే పరలోకం వెళ్ళిపోయారు ఇప్పుడు నా పక్కనే సీన్ గారు కూర్చున్నాడు ఇప్పుడు మా ఇద్దరికి పడదు ఇక్కడ ఇక్కడ పడదు ఇక్కడ అసలు అతని మొహం నేను చూడలేకపోతున్నాను నా మొహం అతను చూడలేకపోతున్నాడు లేదా నేను అతని మొహం చూడగలుగుతున్నాను అతనే నా మొహం చూడలేకపోతున్నాడు అనుకోండి కాసేపు ఆయన నోట్లో నాలుగు కాబట్టి ఇవ్వనుకోడు సో కాసేపు అలాగే అనుకోండి అతను మంచోడు కాదు నేను మంచోడు అనుకోండి కాసేపు లేదా నేనే మంచుకోండి కాదు అతను మంచోడు అనుకోండి మీ ఇస్తే మీకు నచ్చిన ఊహించుకోండి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి చెప్పండి ప్రభువు ఏమో ఎదురుగా ఉన్నారనుకుందాం కాసేపు ప్రభు ఎదురుగా కూర్చున్నారు ఈయన నేను పక్క పక్కన ఉన్నాను నా సీటు మార్చి ప్రభా వీడి పక్కన నేను కూర్చోనంటే అవుతుందా అక్కడ ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని రోజులు ఉండాలి ఫైవ్ డేస్ సిక్స్ నైట్స్నా ఎన్ని రోజులు కదా మరి ఇక్కడ లేనిది అక్కడ సాధ్యపడద్దాం మరి అక్కడేం చేద్దాం ఇప్పుడు అక్కడ ఇంకో ఏమైనా చూద్దామా అక్కడ ఇంకో సంఘం ఏమైనా పెడదామా అక్కడ అందరూ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ తరతరాల వాళ్ళు అందరూ ఉంటారు కదా అక్కడ పూర్వకాలం నుంచి ఉంటారు అబ్రహం గారు మీరు మా సర్చికి వచ్చేయండి అబ్రహం గారు మీరు మా చర్చికి వచ్చేయండి పౌలు గారు మీరు మా చర్చికి వచ్చేయండి అన్నావా ఇప్పుడు పౌలు గారిని కూడా వచ్చేమందాం మా చర్చికి సో ఇవి ఇక్కడ లేనిది అక్కడ సాధ్యం కాదయ్యా అందుకే అన్నాడు నువ్వు చీకట్లోకి పోతున్నావు అసలు ఎప్పటికీ వెలుగులోకి రాలే అసలు మేము వెళ్ళే వెళ్ళాం అక్కడికి మేము వెళ్ళాం అక్కడికి ఎందుకంటే ఆయనలో ఏ తప్పు లేదు నేను దేవుని ఎదుటికెళ్ళి ఏం కారణం చెప్తాను ఇప్పుడు ఏవయ్య నువ్వు ఆ రొట్ట సీన్ అనే వ్యక్తిని ఎందుకు దూరం పెట్టావు అన్నాడు అనుకో నా దగ్గర వ్యాలీడ్ రీజన్స్ ఉండాలి బిబిలికగా తండ్రి ఇదిగో ఇలా చేశాడు అతను నేను చాలాసార్లు గద్దించాను వాక్యానుసారంగా నా మాట వినలేదు నువ్వు నా సహోదరుడు కదా నిన్ను మార్చాలని నేను ప్రేమతోనే ప్రయత్నం చేశాను కానీ ఎన్నిసార్లు చెప్పినా ఆ సహోదరుడు నా మాట వినలేదు అతను దారి అతను అన్నాడు నా నా ఇష్టం అన్నాడు నేనేం చేయలేకపోయిన ప్రభు అయినప్పటికీ నేను ప్రేమించాను ప్రభు చాలాసార్లు ప్రార్థన చేశాను కదా ప్రభు అతని కోసం అంటే అది దట్ ఈస్ ద వ్యాలిడ్ రీజన్ ఆ రీజన్ ఉంటే నేను దేవుడు క్వశ్చనే అడగడు ఆ క్వశ్చన్ అడిగే క్వశ్చన్ అది ఎవరిని అడుగుతాడు నిన్న అడగడు అవతల వ్యక్తిని అడుగుతాడు ఇప్పుడు దియోత్రఫేని అడుగుతాడు తప్ప దేవుడు క్వశ్చన్ యోహాన్ని అడుగుతాడా అడగడు క్వశ్చన్ ఏదైనా ఉంది దియోత్రఫేకే ఉంది ఏ దియోత్రఫే నువ్వెందుకు చేసావు అతను చేకట్లోనే ఉన్నాడు అతను అసలు నిత్య జీవం వైపుకు వెళ్ళనే వేలాడు ఎందుకంటే డైరెక్ట్ తీర్పులోనికి వెళ్తాడు కాబట్టి కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకుని మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి ఇక్కడ పార్టీ పెట్టడం పెద్ద ఇదేం కాదు సంఘం అంటే షెడ్ కాదు ఆ ఏళ్ళు పెడితే ఇంకో చోట అద్దెకి దొరకదా అనుకోడానికి మనం ఎక్కడైనా పెట్టచ్చు పెద్ద విషయం ఏం కాదు అది ఇదే సంగాన్ని ముప్పై మూడు మొక్కలు చేయవచ్చు చేయలేమా ఎందుకు చేయలేం హ్యాపీగా బుర్రలంకోళ్ళో సంగం అత్తమూరోళ్ళ దో తర్వాత అంగరోళ్ళతో సంఘం ఆ తర్వాత పొట్లంకోళ్ళతో సంగం ఆ కడిపలంకోళ్ళ సంగం ఇంకా అలా ఒక్కొక్క సంగం మండపేడ వాళ్ళతో ఇంకో సంగం ఇంకా కాకపోతే చికెన్ వాళ్ళతో సంగం మటన్ కొట్టేవాళ్ళ సంగం అంతే కదా మరి అలా ఎన్నైనా పెట్టవచ్చు మనం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎంతమంది ఎన్ని రకాలుగా అయినా విడిపోవచ్చు మనకు ప్లేస్ దొరికితే చాలు కానీ దేవుడు లెక్కడిగినప్పుడు మనకి చెప్పగలిగే ధైర్యం ఉందా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి ఇక్కడ ఎవ్వరూ దేనికోసం ప్రయాసపడట్లే మనందరిది ఒకటే గురి మనందరిది ఒకటే లక్ష్యం మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి ఆ బోధలోనే కట్టబడ్డం ఆ బోధతోనే పట్టబడ్డం ఆ బోధలోనే బ్రతుకుతున్నాం అందుకే ఒకరికొకడు ఏం చెప్పుకోవాలన్నాడు బుద్ధి చెప్పుకొనుచు ఆ దినము సమీపించడం మీరు చూ చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేస్తూ ఒకరిందొకరు అనురాగం కలిగి ఐక్యత పోవాలి కానీ ప్రధానత్వం కోరుకొని నేను కూడా ఏదో చేద్దామన్న భావజాలలోకి వెళ్ళామా అది దేవుని పిల్లల్ని విడగొడుతూ ఏమైనా తప్పుడు పనులు చేస్తున్నావా చాలా లెక్క చెప్పాల్సిన వారం అయిపోతాం లేదు మనకు సేవ చేయాలన్న ఆలోచన ఉందనుకోండి యు కెన్ ప్రొసీడ్ నువ్వు బాగా నేర్చుకో ఏదైనా ఒక మంచి ప్రాంతాన్ని ఎన్నుకో అక్కడికి వెళ్ళి కొంతమందికి సువార్తను ప్రకటించు వాళ్ళందరినీ సమకూర్చి ఒకటి చోట కూర్చోబెట్టు వాళ్ళకి వాక్యం నేర్పించు నీకు దానికి దాన్ని ఎవరు కాదని అన్నారు మంచి అది దానికి సంఘం కూడా సపోర్ట్ చేయాలి ఒకళ్ళు మీలో ఎవరైనా అలా చేస్తానన్నా కూడా ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ విత్ యూ ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ యూ ఐఎమ్ ఆల్వేస్ వర్కింగ్ వర్క్ విత్ యూ నేను నీతో పని చేయడానికి కూడా ఇష్టపడతాను నీకు సహాయం కూడా చేస్తాను నీకు నీకు సపోర్ట్ చేస్తాను అర్థమైందా అది రూల్ అది సంఘంలో ఉన్నటువంటి రూల్ అది ఎందుకంటే సహోదరులు వెళ్ళాలనుకున్నప్పుడు అటు సంఘం సాగనంపిందట వాళ్ళని స్వార్థ పరిచర్య కొరకు అలా వెళ్తామంటే ఎవరినైనా మనం సాగనంపుతాం తప్పేం లేదు అందులో ఎందుకంటే నువ్వు నేర్చుకుని సత్యం ప్రకటిస్తానంటే అంతకంటే కావాల్సింది ఏమి అలానే నువ్వు ఇక్కడ నుంచి వేరే పోవాల్సిన అవసరం లేదు అంటే వీళ్ళను శత్రువుల్లో భావించక్కర్లేదు కనీసం ఒక సంవత్సరం తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి ఎప్పుడైనా నీకు వీలు కలిగినప్పుడు ఒకసారి అందరినీ పలకరించి ఏదో బంధువులు ఇంటికి వచ్చినట్టు తప్పేం లేదుగా మనకు శత్రుత్వం ఏముంది ఓవర్ ఆల్ వన్ ప్లస్ వన్ బ్లడ్ అనుకున్నప్పుడు సో అలాంటి భావచాల ఎంత ఆరోగ్యకరమైన వాతావరణం అది అలా కూడా ఉందాం సో ఈరోజు మనం నాలుగు పాయింట్స్ నేర్చుకున్నాం నెంబర్ వన్ నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నాయన్నట్టు మన దగ్గర ఉన్న రుజువు నీవే జీవపు మాటలు గలవాడవు అలాగే సహోదరుడిని నిర్నిమిత్తముగా ద్వేషించి వాడు విశ్వాసి కాదు వాడికి నిజ జీవితం లేదు కాబట్టి మనము విశ్వాసులమై ఉన్నామో లేదో ఈ నాలుగు అంశాలని బట్టి పరీక్షించుకుందాం దారి తప్పిపోతే ఒకవేళ సరి చేసుకుందాం ఇదేం వ్యాపారం కాదు ఇదేమి రాజకీయ పార్టీ కూడా కాదు మనం నిత్య జీవానికి వారసుల మొగుటకు ఏర్పరచబడిన సమూహం కనుక దేవుని పిల్లలం కనుక ఆయన మాట వింటూ ఆయనకు లోబడి ఈ జీవితాన్ని ముగిద్దాం అట్టి దన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచ్చేయనుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు మీ సత్యవాక్యముతో మమ్మల్ని సంధించి అనేకమైన విషయాలు మాకు నేర్పించి మమ్మల్ని సరిదిద్ది ప్రభావ మీ వాక్యపు లోతులలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళినందుకు ఇచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి ప్రభా మమ్మల్ని బలపరచండి మీకు బలభద్రపరచండి మీ సన్నిధిలో మీ సముఖం ఎదుట మేము ఏమి సరి చేసుకోవాలో అది మేము సరి చేసుకోవడానికి మాకు నేర్పించండి పిల్లలందరినీ బలపరచండి సంఘం అంతటిని బలపరచండి ఎప్పటికీ అభివృద్ధి పదంలో సంఘం నడవడానికి సహాయం చేయండి ఇక్కడ ఎవ్వరూ ప్రధానత్వాన్ని కోరుకోకుండా ఎవ్వరూ ఏది ఆశించకుండా ఎవ్వరూ ఘనతను కోరుకోకుండా అందరూ తండ్రి దేన సేవకులుగా తగ్గించుకుని సేవ జరిగించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఐక్యత కలిగి స్వార్థ సత్యము నిమిత్తం పోరాడుటకు కష్టపడుటకు సహాయం చేయమని మేమందరము ఏకముగా మిమ్మల్ని మహిమ పరిచే పిల్లలుగా జీవితకాలం అంతా కొనసాగడానికి ఒకరిందొకరు అనురాగం కలిగి తన సహోదరుని నిమిత్తం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామన్నంత ప్రేమతో మేము ప్రాణం పెట్టేంతగా ఒకరినొకరు ప్రేమించుకోవడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్న మా కన్న తండ్రి ఆమెను